రాయల్ వారియర్స్ లో డీప్ గా తలపడేవాడని దీపక్ ను టార్గెట్ చేశారు. తెలిసే చేశారని మనకు తెలుసు, అది వదిలేద్దాం. అయితే ఆ రియల్ ఫైటర్స్ లో ఉన్నారు కదా కొందరు ఎనిమీస్, ఏంటి ఆలోచిస్తున్నారు? వాళ్ళని దెబ్బ కొట్టాలి, లేకపోతే ఆ పని వాళ్ళు చేస్తారు.
అదే విషయం ఎంతవరకు వచ్చిందో మీకు తెలుసా? నేను చెప్తా కదా, రాయల్ వారియర్స్ కు దీపక్కు, రియల్ ఫైటర్స్ కు జిత్తు నేనంట. మీ టీమ్ లో ఇంకెవరికి వాళ్ళు భయపడరంట, అది వాళ్ళనుకుంటున్న మాటే రోషన్. నువ్వు ఆ రాయల్ వారియర్స్ ని తేలిక తీసుకున్నావు అనుకో, కొంప మునిగిపోద్ది. ఏంటి గురు నువ్వు ఇలా ఫిట్టింగ్ పెట్టావు? అదో తృప్తి. పెళ్ళైన బ్రహ్మచారి గారు అలా పిలిచా ఉంటే తంత. గోకుల నాదనై కళ్ళకన్నన్ రాధయుమాయను చేర్ను నిన్నే కాళింది అట్టి కుడుకునేరం. ఫ్యామిలీ ఉన్నా ఒంటరిగా ఉంటున్నారు కదా అని ప్యూన్ గారు యథావిధిగా ఎవరికో లైన్ వేసినట్టున్నారు చూసారా? ఎవరి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. ఆగండి ఆగండి ఆగండి, ఈ క్రికెట్ బ్యాట్లు, హాకీ స్టిక్లు రౌడీలు ఉపయోగించుకునే ఆయుధాలు కదా. రియల్ ఫైటర్స్ మీద చెయ్యేశారు, రాయల్ వారియర్స్ కథ ముగిసినట్టే. మీరు ఆఫీస్ రూమ్కి వెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేయండి. పదండ్రా. అంబులెన్స్ మీ అబ్బాయి రోషన్ కోసమే అని వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పారు. బాబు రోషన్ తండ్రి మనసునే గెలవలేకపోయాడు, ఇందులో గెలుస్తాడా? వాడికి ఓడిపోయిన చరిత్ర లేదు, గెలుస్తాడు. తప్పకుండా తప్పకుండా, నువ్వు కూడా వస్తున్నావా రా. నిన్ను కొట్టిన ఏసై. చిత్తక్కొట్టుకోండి, టికెట్ లేని సినిమా చూడు. బాల్ని కొట్టడానికి ఉపయోగించే బ్యాటర్తో బాడీని కొట్టుకుంటున్నారు. ఎప్పుడు ఒకే ఐటెం బాగుంటుంది, ఇలా కూడా ఆడుకోవాలి. ముసలోడు వస్తున్నారా? వచ్చేసాడు, తెల్ల జుట్టు వేసుకుని. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? వాట్స్ ద ప్రాబ్లం? ఏంటి ప్రిన్సిపల్ గారు, కాసేపు వాళ్ళని ఆడుకున్నామండి. మీరు ఇలా రండి చెప్తాను, మీకు విఐపీ లాంజ్ ఉంది కదా, అక్కడి నుంచి చూడండి. షట్ అప్ యు బ్లడీ. అర్థమైంది కదా? బాగా అర్థమైంది. ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళండి, వెళ్ళండి. చెప్పింది అర్థమైంది కదా, వెళ్ళండి వెళ్ళండి, క్లాసులకు వెళ్ళండి. అంత లేదులే శంకర్, ముందు పువ్వు తీసి చెవిలో పెట్టుకుని ఈ బుక్స్ పట్టుకో. ఈ మగాళ్ళంతా ఎక్కడ తెచ్చారు? Today we shall be studying modern American drama. Please open your books to page 16. Drama in the United States of America was always incapable of within phase with progress in other branches of literature. Although by the 19th century the Baltic prejudice against theater had completely vanished. Eight sir. Indulo koralu tappem ledu. Houseful ayipoyindi. Yara meeku na class akkarleda? ఏంరా నేను క్లాసులు సరిగా చెప్పట్లేదా? పదంట్రా నా క్లాసుకు పోయి పాఠాలు చెప్పుకుందాం. పోయేలా ఉంది. గో టు యువర్ రెస్పెక్టివ్ క్లాసెస్, వెళ్ళండి వెళ్ళండి. మీకు తెలీదా మీ క్లాసులో ఎంతమంది పిల్లలు ఉంటారో? నా క్లాస్ అంటే వాళ్ళు బాగా ఇష్టపడుతున్నారు. ఏంట్రా అటు ఇటు చూస్తున్నారు, వెళ్ళండి క్లాస్కి. ఏంట్రా జుట్టు నీళ్ళ నిలబెట్టావు, కొబ్బరి నువ్వు దొరకలేదా నీకు? వెళ్ళు క్లాస్కి. Are you ready?
ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. ఒక్కసారి ఇటు చూడండి, ఈ అమ్మాయి కళాకారిణి వేదిక. ఈ కళాకారిణి వేదిక ఉందో చూశారు? తను చదివే మదర్స్ కాలేజ్ కే నెంబర్ వన్ స్టూడెంట్. యాక్చువల్లీ మా మమ్మీ తనకు డాన్స్ నేర్పిస్తుంది. అవునా? నువ్వు నువ్వు కళా సరస్వతి వాసంత గారు అబ్బాయివా? నువ్వు ఇలా రా, ముందు ఇలా వచ్చి కూర్చో, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. మనం ఎదురు చూసే అదృష్టం మనకే ఎదురు పడితే ఎలా ఉంటుందో అలా ఉంది నా పరిస్థితి. దీన్ని ఇంకోలా కూడా అంటారు. ఎలా పోయే కాలం పూరి కుర్మా తీసుకురారా? ఇక్కడికి నిజాలు అంటుపట్టవు. ఏంటి గోకులు, ఈ కాలేజ్ రాజకీయాల్లో నువ్వు నిలిగిపోతావా? మన గ్రూప్ని గెలిపించడానికి ఆ గ్రూప్ని ఇరగదీయాలి కదా. ఆ విషయాన్ని మర్చిపోయి అమ్మ డాన్స్ నేర్పిస్తుంది అంటావేంటి? చెప్పాలంటే అమ్మాయి అంటే నాకు ప్రాణం. ఈ కాలేజ్ గొడవల్లో పడి ఆ అమ్మాయి గోకుల్కు చెందాల్సిందే. దీనికోసం ఈ రియల్ ఫైటర్స్ గోకుల్కు సపోర్ట్గా నిలబడి తీరాల్సిందే. వేదికకి అన్ని విధాలా సూట్ అయ్యే ఒకే ఒక వ్యక్తి మన క్యాంపస్లోనే ఉన్నాడు. అతను ఎవరో కాదు, రోషనే. వర్కౌట్ అయ్యింది. ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు నువ్వు మదర్స్ కాలేజ్లో ఉండాలి. డాన్స్ అవ్వగానే నీ మనసులో మాట తనకి చెప్పే. అది ఉమెన్స్ కాలేజ్, అక్కడ బాయ్స్కి ఎంట్రీ లేదురా. ఏడు సవలే, మదర్స్ కాలేజ్లో మగాళ్ళు ఎందుకుంటారు? మదర్స్ కాలేజ్ లోపల ఉండరు మగాళ్ళు, వాళ్ళ కోసం గేటు బయట ఉంటారు. మరి లోపలికి ఎలా వెళ్ళాలి? ఆ సంగతి నేను చూసుకుంటాను. అక్కడ స్టేజ్ మీద అన్ని చూసుకునేవాడు నాకు బాగా తెలుసు. వాడిని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని తీసుకెళ్ళిపోతా. మణి, నువ్వు సామాన్యుడు కాదు. మీ సంతోషమే నా సంతోషం. వస్తారో రారో తెలీదా? అయ్యో, ఎడ్యుకేషన్ మినిస్టర్ సీతాలక్ష్మి గారిని తీసుకొస్తారని మీ ఫాదర్ చెప్పారడావు కదా. మేమది ఏంటి కన్ఫ్యూజన్? పార్టీ ప్రెసిడెంట్ గారికి అంత పవర్ లేదేమో. హే, మా నాన్నగారి గురించి మాట్లాడు. ఆపండి ఆపండి, బ్యానర్ కట్టేసాం, అనౌన్స్ చేసేసాం, ఇప్పుడు రాకపోతే ఎలా? మేడం, మేము మినిస్టర్ గారి గురించి వెళ్ళాం కానీ ఆవిడ అక్కడ లేరు. మా నాన్నగారు ఫోన్ ఎత్తట్లేదు. ఓ మై గాడ్. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఏంటి? రియలీ? ఓకే ఓకే, నేను వచ్చేస్తున్నా. మేడం, మా ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేసింది. తను ఒక ఛానల్ రిపోర్టర్, మినిస్టర్ గారు ఎక్కడున్నారో తనకి తెలుసంట. నేను వెళ్ళి మాట్లాడతాను మేడం, తప్పకుండా వస్తారు. రండి దిగండి. అందరూ చదువుకున్న సప్లైర్స్ అబ్బాలు ఏమున్నారు? అదేంటి, నువ్వు ఇంకా ఇక్కడ నిలబడ్డావేంటి? పోయి బిర్యానీ దింపు. అయ్యో, నేను ఆ విషయం మర్చిపోయాను. అద్దెబట్టలు నలిపోతాయి, నేను దింపను. మొత్తం అది నువ్వే పే చేయాలి. ఆడేసుకోండి, మొత్తం ఆడిటోరియం అంతా అడవులే. ఇక మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి మీరు సర్వీస్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. మనీ సర్వీస్ చేయడానికి ఆడాలి తప్ప మగవాళ్ళు వద్దని చెప్పాను కదా. అయ్యో సిస్టర్, వీళ్ళు మగవాళ్ళు కాదు, లుక్ మార్చారంతే. జంబలకడి పంప. జంబలకడి పంప, అదేంటది? అయ్యో సిస్టర్, జంబల ఎక్కడ పంపండి తెలీదా? ఫర్ ఎగ్జాంపుల్, చూడు పిన్నమ్మా పాడు పిల్లడు, చూడు పిన్నమ్మా పాడు పిల్లడు. జంబల ఎక్కడ పంప, మీకేం ప్రాబ్లం రాదు. హలో, ఎవరు కాల్ పట్టుకుని వచ్చారు? రేయ్ నోరు మొయ్యరా, నీలాగా వెద వేషాలు వేయడానికి రాలేదురా ఇక్కడికి. రేయ్, వాళ్ళకి తెలిస్తే అందరం కలిపి బొక్కలో దోయిస్తారు. డీసెంట్గా ఉంటే మీ అందరికి మంచిది. ఇది మ్యాచ్ అవ్వట్లేదే, అది చూడు. వేదిక, మేడం, బాలు మాస్టర్కి ఒంట్లో బాగాలేదట. ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి వేరే వాళ్ళు వస్తున్నారు. తెలుసు, స్కూల్లో మా సీనియర్, అప్పట్లో కొన్ని గొడవలు జరిగాయి, ఇతని వల్ల ఎలా అవుతుంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పటికిప్పుడు కావాలంటే ఎవరొస్తారు చెప్పు, వచ్చిన వాళ్ళతో కానియండి. అతను నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చినట్టుంది. రే జాగ్రత్త,
మధుపురిలోని నర్తన మాధవుని మెడలో పూమాలై మధుపురిలోని నర్తన మాధవుని మెడలో పూమాలై మధుర మనోహర గానముతోడై రాగము తాళము అనుసంధానమై అభినయనాయకి వైను ఆడగా మైమరచి పాడే మనమే పదం విని బృందావనం పులకించిపోయే తరుణం సమర్పణం సంకీర్తనం స్వరముకు తాళం వేసి శృతి లయ ఏకం చేస్తే రసమయం రాగోత్మవం పదముల కదలిల ప్రతినిత్యం ప్రతిమదిని కదిలించే నృత్యం జతికను గుణముగా జతినయనం కదలికలో కను విందకు నాట్యం మృదంగ చతులే పరవశమై అచ్చరు రొందిన ఉత్సాహముతో అనం దీంతన దికిట దీంతన నాట్యనాద సమ్మేళనమై సాగినది మధుపురిలోని నర్తన మాధవుని మెడలో పూమాలై మధుర మనోహర గానము తోడై రాగము తాళము అనుసంధానమై అభినయ నాయకి వైను ఆడగా మైమరచి పాడే మనమే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన విద్యాశాఖ మంత్రి శ్రీమతి సీతాలక్ష్మి గారికి మా మదర్స్ కాలేజీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. హాయ్ వేదిక, ఐఎమ్ రోషన్. హాయ్ రోషన్ చంద్ర. ప్రొఫెసర్ చంద్రశేఖర్ గారు అబ్బాయిని తెలుసు. చంద్రశేఖర్ గారు మాకు ట్యూషన్ చెప్పేవారు. వేదిక, ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వేదిక, హాయ్ గోకుల్, నువ్వేంటి ఇక్కడ? నేను ఈ ప్రోగ్రామ్ చూడటానికి వచ్చాను. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అది నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. అది యాక్చువల్లీ వేదిక ఉన్ని కృష్ణ
థ్యాంక్స్. దేనికి? నువ్వు వచ్చింది నా మీద పగ తీర్చుకోవడానికి అనుకున్నాను. అలాంటి పగలు ప్రతీకారం నాకు చేత. ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన దానికి విల్లన్ నేనేనని మీ నాన్నగారు ఇప్పటికీ నమ్ముతున్నారు. ఆయన గారి సపోర్ట్ ఉండడం వల్లే కదా నీకు కళ తిలకం అవార్డు వచ్చింది. స్కూల్ డేస్ లో ఉన్ని కృష్ణ నాకు సీనియర్. నాకు నాట్యంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. కళాకారిణిగా నేను ఒక గొప్ప స్థానంలో ఉండాలని మా నాన్నగారు ఆశించారు. ఉన్ని కృష్ణ నాకు కట్టిపోటీ ఇచ్చాడు. అతని వల్లే నాకు ప్రైజ్ రాలేదని నాన్నగారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్లో కాపీ కొట్టి రాస్తున్నాడని ఒక సంవత్సరం పాటు కాలేజ్ యాజమాన్యం అతన్ని డిబార్ చేసింది. తను డిబార్ అవ్వడానికి కారణం మా నాన్నగారే అన్న విషయం నాకు ఆ తర్వాత తెలిసింది. నేను తన్ని క్షమాపణ అడగాలనుకున్నాను. మా నాన్నగారు ఒప్పుకోలేదు. అరే వేదిక వచ్చిందేంటి లక్ష్మి? వస్తున్నానండి. వేదిక ఛానళ్ళకు వచ్చావు, బాగున్నావమ్మా? నేను మాస్టర్ గారిని కలవాలని వచ్చాను. మీ అబ్బాయి ఉన్ని కృష్ణంతో నాకు కొంచెం పని ఉంది. మేమందరం కలిసి ఒక డివోషనల్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం. ఉన్ని కృష్ణ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని మా ఉద్దేశం. నాకు ఇంట్రెస్ట్ లేదు. పాతవేవి మనసులో పెట్టుకోవద్దు. ఎలాంటి తప్పు చేయకపోయినా నిన్ను డిబార్ చేయించింది మా నాన్నగారు. ఒక సంవత్సరమే కదా నేను నష్టపోయింది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చో కూర్చో. సార్ మీకు ఎప్పుడు తెచ్చే తీసుకొచ్చేయమంటారా? తీసుకో. మీకు షుగర్ వద్దుగా? అక్కర్లేదు. అవును అక్కడేమో ఉంది కదా. వేదిక మీ ఇంటికి వచ్చి వెళ్ళిందంట కదా. షీ ఈజ్ మై ఫ్రెండ్స్ డాక్టర్. డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తాను. వేదిక నిన్న నన్ను కలిసి మాట్లాడింది. నీ గురించి చాలా విషయాలు చెప్పింది. తనకు చాలా ఆశయాలు. ప్రపంచ స్థాయి ప్రోగ్రామ్స్లో తను కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటా. సార్ అది నాకంతా తెలుసు. నువ్వు లేకపోతే ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేది కాదని తన అభిప్రాయం. అవును. తర్వాత తన మాటల్లో నాకు అర్థమైంది నువ్వంటే తనకిష్టమని. సార్ నాకంటే జూనియర్స్కి ట్యూషన్ చెప్పుకుంటూ వచ్చిన దాంతో నేను చదువుకుంటున్నాను. దాన్ని వదిలేసి. చాలామంది డబ్బున్న వాళ్ళ అమ్మాయిలకు మనసు ఉండదు. కానీ వేదిక అటువంటి అమ్మాయి కానే కాదు. తాజా వార్త, తాజా వార్త, వేడి వేడి వార్త. రోషన్ క్యాంపస్కే కొత్త వార్త. ఓ ప్రేమికుడి వల్ల ముసలం వస్తుంది. ఎవరి వల్ల? రియల్ ఫైటర్స్ లో ఉన్ని కృష్ణన్ వల్ల. వాడిది వన్ వే. ఆ మృదంగం వాయించినోడా? వాడితో ఏంటి? వాడి మృదంగం ఆ అమ్మాయి లవ్ చేసేలా చేసింది. రోషన్ కుదరకుండా దాన్ని తొందరగా తుంచేస్తే మంచిది. నేను చెప్పాల్సింది చెప్పాను అంతే. మా మనిషి తన మీద చెయ్యేస్తే మీరు నలుగురు, మేం 10 మంది. ఇది మా ప్లేస్. తను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నది నిజం. వి విల్ సపోర్ట్ హిమ్. మేమంతా తన వెంటే ఉంటాం. అడ్డొచ్చారో? ఉన్ని కృష్ణాన్ని
క్యాంపస్ లో స్టార్ అయిపోయాడు. హలో, నేను వేదికని మాట్లాడుతున్నాను. నేను రైల్వే స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. నైట్ 11 కల్లా నేను అక్కడికి వచ్చేస్తాను. నా కార్ స్టేషన్ లోనే ఉంది. నేను ఇంటికి వెళ్ళేలోగా నిన్ను ఒకసారి కలవాలి. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. సరే. ఎవరేంటి? వేదిక అర్జెంటుగా నాతో ఏదో మాట్లాడాలంట. రాత్రి 12 దాటాక బీచ్ రోడ్డుకు రమ్మంది. ఏంటి 12 దాటాక? హలో గురుగారు, నాకు చిన్న డౌట్. ఏంటి? రాత్రి 12 గంటలు దాటాక తనకి చర్చిలో ఏం పని? చూసారా, ఇది చూసారా, కనబడుతుంది కదా, రేపే తన బర్త్డే. రాత్రి 12 దాటిన తర్వాత తను నిన్ను రమ్మంది అంటే ఏంటి అర్థం? ఇంకేముందిరా, లవ్. అదేరా లవ్. తెలిసిపోయిందిలే బాయ్. ఈ రోజు రాత్రి 12 గంటలు దాటాక వేదిక బర్త్డేకి నువ్వు విషెస్ చెప్తున్నావు, దాంతో పాటుగా నీ ప్రేమను కూడా తెలియజేస్తున్నావు. చెప్తున్నావు కలిపేద్దాం అలవాటే కదా. తీచవా. ఓకే. ఏంట్రా చూపులు, చిప్స్ అక్కడ పెట్టావు? నా గ్లాస్ ఇది. అన్ని గ్లాసులు ఫుల్ అయిపోయినాయి, ఒకటి కూడా ఖాళీ లేదు. మీరందరూ తాగితే నేనేం తాగాలి? అవి క్యాంటీన్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తాగు. తీసుకోండి 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 తీసుకోండి. మీకు ఇష్టమైన వాళ్ళని తలుచుకుని కళ్ళు మూసుకుని లోపలికి పంపించండి, దాని పని చూసుకుంటుంది. తీసుకో. అయ్యో అన్న, నాకు అలవాట్లేదు. స్ప్రైటే కదా, తీసుకో, బ్రైట్ అవుతావు. ఏసి, ఇది ఏమన్నా కషాయం అనుకుంటున్నారా? కళ్ళు మూసుకుని కానివ్వండి. ఇందులో ఏమీ లేదు, ఉంగరమే. దీన్ని నువ్వు వేదిక్కి ఇదిగో ఇలా ఇస్తూ ఐ లవ్ యు అని చెప్పాలి. నాకు ఆ ఉద్దేశం లేదు. అదంతా మాకు తెలియదు. ఈ ఉంగరం ఇస్తున్నావు, తనకు ఐ లవ్ యు అని చెప్తున్నావు, అంతే. ఓకే, అంతే. నీకు బైక్ డ్రైవ్ చేయడం వచ్చు కదా? వచ్చు. వెంటనే బైక్ వేసుకుని వెళ్తున్నాం, అంతే. ఇదిగో కేస్, ఆల్ ది బెస్ట్. అదేంటండి హెల్మెట్ తెచ్చారు? మూసుకొని. రెండు లార్జులు స్ప్రైట్లో కల్పించేశాను. ఫోన్ చేయి, నీకు పరిచయం కదా ఎస్ఐ గారు. హలో, ఎస్ఐ రామచంద్ర గారేనా? నేను మణిని సార్. బాగా మందు కొట్టొకడు బైక్ మీద బీచ్ రోడ్లో వస్తున్నాడు. బైక్ నెంబర్ KL02BA99. ఓకే సార్. ఇవన్నీ ఏం అక్కర్లేదులేండి, పర్లేదులే, ఉంచుతాను. మందు తాగి డ్రైవ్ చేస్తున్నారా? అలాంటి తప్పు చేయను. లైసెన్స్ చూపించండి. ఓ ఉదయ్ గారు. నో, సార్ వదిలేండి. నమస్కారం సార్. నమస్కారం సార్. నేను సార్ రామచంద్రని, రావణ రామచంద్ర. మీ సినిమాలో కూడా నేను నటించాను సార్. ఇప్పుడు గుర్తొచ్చింది. నెక్స్ట్ ఏ సినిమా సార్? రాజా, రాజా దగ్గర. మహాస్టార్ మమ్ముట్టి గారా? అవును. ఓ కాంగ్రాచులేషన్స్ సార్, మీ ఇద్దరు కాంబినేషన్ అదిరిపోద్ది సార్. మరి నేను బయలుదేరా సార్? ప్లీజ్ సార్. సార్ ఎవరో విఐపి వచ్చారు. మనిషి బంగారంలో ఉన్నాడు సార్. బంగారంలో అంటాడే, సినిమా జరుగుతున్నప్పుడు ఫోన్ కూడా ఎత్తాడు. పడి ఉంటుందని నమస్కారం. రామచంద్ర సార్, ఎవరతను? అంత విఐపియా?
ఏం సార్ ఆయన ఎవరో మీకు తెలీదా? సూపర్ హిట్ సినిమాలకి స్క్రిప్ట్ రైటర్, నేనంటే ఆయనకు ప్రాణం. మొదటి సినిమాలో నన్ను చూశాక నా క్యారెక్టర్ లేకుండా ఆయన స్క్రిప్టే రాయడు, నెక్స్ట్ సినిమాలో మమ్ముట్టి గారు రైట్ హ్యాండ్ అంట. నీ సినిమా పిచ్చి తగిలయ్యా నువ్వు మారవే. ఎదుటి నీ అదగనివ్వరే. దిగిరా. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. అదే ద్విచక్ర వాహనం మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది కదా, అది మీకు తెలుసా అండి? హెల్మెట్ మర్చిపోయాను సార్. మందు కొట్టారు కదా? లేట్ సార్. పెట్టండి సార్. ఊదు. ఏమంటావు? లేదు సార్, నేను మందు తాగలేదు, నాకు అసలు మందు అలవాటే లేదు. ఓ, అంటే మా మిషన్ ప్రాబ్లం అనమాట, అవునా? అంతేగా? అవునండి. ఏంటి రామచంద్ర? సార్ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు, అంతేకాదు మందు కూడా కొట్టున్నారు. ఈ టైంలో ఎక్కడికి వెళ్తాం? నా ఫ్రెండ్ ఒకరు బీచ్ రోడ్లో వెయిట్ చేస్తారు రమ్మంటే. ఆ ఫ్రెండ్ అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. బీచ్ రోడ్కి అమ్మాయి కోసం? ఈ అమ్మాయితో నీకు ఎలా పరిచయం? అది మరి చెప్పు. మదర్స్ కాలేజ్ లో చదువుతున్నా. చదువుతున్నా? వేదిక. వేదిక ప్రముఖ రాజకీయవేత్త వాళ్ళ అమ్మాయి. కళా పెద్దవాళ్ళ పేర్లు చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? అర్ధరాత్రి అమ్మాయి నీ గురించి ఎదురు చూస్తుందారా? ఒక్కటి ఇచ్చానంటే బండి పేపర్స్ తీసురా. తీసురాపో. సార్ సార్, ఆ బండి కూడా నాది కదా, ఫ్రెండ్ ఇచ్చాడు. నేను మందు కూడా కొట్టలేదు సార్, అర్జెంట్ గా వెళ్ళాలి ప్లీజ్ సార్. రామచంద్ర ఆయన వెళ్ళిపోవాలంట. రామచంద్ర సార్, అయ్యో సార్. సార్ ఏంటి గొడవ? సార్ మందు కొట్టి బండి నడపడమే కాకుండా పోలీసుల మీద తిరగబడుతున్నాడు సార్. లేదు సార్, నేను మందు కొట్టలేదు సార్. నోరు మొయ్యరా, మాట్లాడుతున్నాం కదా. సార్ వీడు బీచ్ రోడ్ లేదో సెటప్ చేసుకున్నాడు సార్. అలా అనకండి సార్ ప్లీజ్ సార్. షీజ్ మై లవర్. ఈ రోజు తన బర్త్డే సార్. అదొకటి ఉందా? బర్త్డే అంటే చేతిలో గిఫ్ట్ లేరా? నాటకాలు వేస్తున్నావా? చూసి చూడనట్టు వదలండి. కేసేం ఫైల్ చేయద్దు సార్. కాలేజ్ స్టూడెంట్ కదా, మన ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి వదిలేసండి సార్. చక్కగున్నవే లక్ష్మి, ఎంత చక్కగున్నవే, ఎంత చక్కగున్నవే లక్ష్మి. అయ్యో డెడ్ బాడీ, అయ్యో అయ్యో డెడ్ బాడీ, డెడ్ బాడీ, అయ్యో. ఈ బాడీని ఫస్ట్ చూసింది ఎవరు? సార్ నేనే చూశాను. ఇలా రారా నువ్వు? హలో, ఏం జరిగిందిరా? ఎవరు అమ్మాయి డెడ్ బాడీరా? దోషిని ఇక్కడ లేడుగా? లేడు, నేను ఫోన్ చేశాను. ఫోన్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. ఎవరో అమ్మాయి బాడీ పడింది. బాడీని తిప్పండి సార్. ఆ బాడీని తిప్పండి. ఈ అమ్మాయి నాకు తెలుసు. మీకు తెలుసా అమ్మాయి? ఈ అమ్మాయి నాకు తెలుసు సార్. ప్రముఖ రాజకీయ నాయకుడు శివానందం గారి కూతురు వేదిక. వేదిక?
అక్కడ వాళ్ళు అక్కడే ఉండండి సార్. ప్రొసీడ్. Yes sir. వదలండి సార్, నేను ఎక్కడికి పోతానా? నిన్ను చూస్తుంటే మంచి కామెడీ లుక్ కనపడుతుందిరా. ఏంట్రా మేసం? అబ్బో, కడుక్కోకుండా ట్రై అవ్వట్లేదని మా ఆవిడ కాటుకు తీసుకుని పెట్టుకున్నానండి. పళ్ళు రాలిపోతాయి ఎదవ కామెడీలు చేసావంటే. సార్, వీడి పేరు పని. కాలేజీ క్యాంటీన్కి పాలేస్తుంటాడు. బాడీని ఫస్ట్ చూసింది వీడే. కాలేజ్ క్యాంపస్లో కదా క్యాంటీన్, మరి నీకు హాస్టల్ దగ్గర ఏం పని? చెప్పరా. హాస్టల్ దగ్గర ఒక ఇల్లు ఉందండి. ఆ ఇంట్లో పాలు పోసిన తర్వాత ప్రతిరోజు కాలేజ్ క్యాంటీన్లో పాలు పోస్తుంటాడండి. సార్, వీడే ఆ బాడీని గుర్తుపెట్టింది. సార్, తెలియక తెలుసు అని చెప్పాను సార్. ఈసారి తెలిసినా తెలియదు అని చెప్తాను సార్. ఏంటి భయపడుతున్నావా? నువ్వు చేసింది మంచి పనే కదా, ఏమైనా తింటావా? వద్దు సార్. వాళ్ళు అలాగే అంటారు, ఏదో ఒకటి తెప్పించు. చికెన్ బిర్యానీ తెప్పించండి సార్. నాకు కూడా పరోటా మటన్ కర్రీ తెప్పించండి. నువ్వెవరు? ఆ శ్మశానం పక్కన గుడిసెలో ఉంటాను సార్. నా పేరు శివుడు. మెయిన్ విట్నెస్ వీడే సార్. బాడీని తీసుకెళ్లిన వాళ్ళని కూడా చూశాడంట. చెప్పరా, ఏం చూసావు చెప్పు. మొన్నే రిలీజ్ అయిన సినిమా, సెకండ్ షో. సార్, మీరు కూడా ఆ సినిమాలో నటించారు కదా. ఎలా ఉంది క్యారెక్టర్? చండాలం, చాలా దరిద్రంగా ఉంది. మీ ఒరిజినాలిటీ బయటకు వచ్చేసింది సార్. పిచ్చి నా కొడుక, సినిమా అయిపోయాక నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావరా చెప్పు. చెప్తాను సార్, నన్ను ఏం చేయకండి సార్. అతను ఎలా ఉంటాడు గుర్తుపట్టగలవా? అమితాబ్ బచ్చన్ అంత హైట్ ఉంటాడు సార్. అమితాబ్ బచ్చన్ ఏంట్రా? ఆనవాళ్ళు చెప్పాడు సార్. నువ్వు మీరా సార్. బీచ్ రోడ్లో పార్క్ చేస్తున్న వేదిక కారులో ఉన్న బ్యాగ్ ఇది. ఈ మొబైల్ ఫోన్లో ఉన్న కాల్ హిస్టరీ చెక్ చేస్తే చాలా వరకు కాల్స్ అన్ని ఉన్నికృష్ణ నంబర్కే వెళ్ళేశారు సార్. తను బాలు మాస్టర్ గారు అబ్బాయి. 2 రోజుల క్రితం వేదిక వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నేనే అడ్రస్ చెప్పాను సార్. రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్లో అరెస్ట్ చేసింది ఈ ఉన్నికృష్ణనే సార్. అతని డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? మీరు చెప్పారు కదా, కేసీఎం బుక్ చేయలేదు. మెడికల్ రిపోర్ట్స్ చెక్ చేసి వదిలేశామంతే. తన బైక్ ఇక్కడే ఉంది సార్.
మాకు నీ అవసరం వస్తే పిలుస్తామని చెప్పాం. పోస్ట్ మార్టం రిపోర్ట్. బహుశా అమ్మాయి 4 గంటల సమయంలో చనిపోయి ఉండొచ్చు. అతి దారుణంగా రేప్ చేసి చంపారు. ఈ హత్య వెనక ఎవరున్నారో తెలుసుకోవాలి. ఉన్నికృష్ణాన్ని మనం అరెస్ట్ చేసింది 3 గంటలకు కదా సార్? ఒక 1 అవర్ తర్వాత ఆ బాడీ తీసుకొచ్చి అక్కడ పడేసి ఉండొచ్చు. తెల్లవారుజామున 5 గంటలకు ఏ థియేటర్లో సెకండ్ షో వేస్తున్నారు? వాడి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుని వదిలేండి. అలాగే సార్. ఉన్నికృష్ణకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కావాలి. వేదిక కేసును విచారిస్తున్న రామచంద్ర ప్రముఖ ఆర్టిస్ట్ కెప్టెన్ రాజ్తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. పోలీసు ఉద్యోగం చేస్తూ సినిమా తీస్తున్నాడంటే ఇది ఆలోచించదగ్గ విషయమే. ఇంత పెద్ద కేసును పక్కన పెట్టి తను సినిమాలో మునిగిపోయాడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుందో అర్థమవుతుంది. ఈ విషయాన్ని స్టూడెంట్స్ చాలా తీసుకున్నారని తెలుస్తుంది. యాక్చువల్లీ నేను ఒక విషయం చెప్పాలి సార్. అమితాబ్ బచ్చన్ గారితో సినిమా తీద్దాం అనుకున్నా. అమితాబ్ బచ్చన్ గారు వేరే షూటింగ్ లో లండన్ లో ఉన్నారు. యాక్చువల్లీ ఆ హైట్ మనిషి దొరకాలంటే బాబా ఆంటోనీ, ఆయన అందుబాటులో లేడు. ఇక నాకు వేరే సోర్స్ లేక ఈ కెప్టెన్ గారిని పెట్టుకున్నా. కెప్టెన్ రాజు గారు అయితే బడ్జెట్లో అవుతుంది, అందుకే పెట్టుకున్నా. స్టాప్ ఇట్ సార్. నువ్వు నీ సినిమా పచ్చ వెళ్ళు సార్. తొక్కేస్తున్నారు. వర్మ సార్, ఇమ్మీడియట్ గా ఉన్నికృష్ణ అరెస్ట్ చేయాలి. నేను ఈ కాలేజ్కి వైస్ ప్రిన్సిపల్. ఏంటి సార్ ప్రాబ్లం? వేదిక హత్య కేసుకు సంబంధించి ముద్దాయి ఉన్నికృష్ణని అరెస్ట్ చేయడానికి వచ్చాను. చేయలేదు, నాకేం తెలీదు, నన్నేం చేయొద్దు. నేను కాదు, వేదిక అని చెప్పింది. నిన్నేం చెయ్యం, నీతో మాట్లాడడానికి వచ్చాం. ఆగు, దగ్గరికి వచ్చారంటే దూకి చచ్చిపోతా.
సార్, నేను ఉన్నికృష్ణ ఫాదర్ని. మా వాడు నిరపరాధి సార్. సార్, వాడు ఎలాంటి తప్పు చేయడు సార్. మీరు చెప్తే సరిపోతుందా? లోపలికి పదండి. నమస్కారం సార్. ఉన్నారు సార్, రండి. రండి, కూర్చోండి. ముద్దని నేను కలవాలి. నా కూతుర్ని అతను ఎందుకు చంపాడో నాకు తెలియాలి. సార్ ప్లీజ్, ఏసీపీ తనీష్ విచారిస్తున్నారు. సార్, పూనికృష్ణ మా అబ్బాయే సార్. వాడు ఏ తప్పు చేయడు సార్. అనవసరంగా వాడిని ఇరికించారు సార్. రైట్, నువ్వు మాస్టర్ వా. ఇలాగే నా కొడుకుని పెంచాడు. ఆగండి, నా చెల్లిని చెప్పాడు, వాడిని వదలడు రా. మా వాడికి ఏ పాపం తెలియదు సార్. వాడు ఏ తప్పు చెయ్యడు సార్. సార్, మా అబ్బాయిని. మాస్టర్ సార్, చంద్రశేఖర్ గారు, మా వాడిని వాళ్ళు అన్యాయంగా. నాకు తెలుసు, నాకు తెలుసు ఉన్నికృష్ణ నిర్దోషిని. మనం ఒక మంచి లాయర్ని కలుద్దాం. పదండి. మనమందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వకీల్ని కలిసి జామీను ఇచ్చే ఏర్పాటు నేను చేస్తాను. మీరు చెప్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి వెళ్ళిపోతాం, కానీ ఉన్నికృష్ణ రక్షణ కోసం మేము ఈ పరిసరాల్లోనే ఉంటాం. ఓకే సార్. రామచంద్ర సార్, ఏసీపీ గారిని కమిషనర్ గారు రమ్మన్నారట. ఆయన అక్కడికి వెళ్తున్నారు, నేను వేరే పని మీద వెళ్తున్నాను, నువ్వు ఆయన్ని ఫాలో అవ్వు. అన్ని వివరాలు ఈయన అడిగి తెలుసుకోండి సార్. శివానందం గారు, ఇప్పుడే ఎంక్వైరీ స్టార్ట్ అయింది, అన్ని విషయాలు బయటకు వస్తాయి. నా పర్మిషన్ అప్పుడు ఎవరిని అలౌ చేశారు? ప్లీజ్ సిడమ్. ప్రజల మన్ననలు పొందిన ప్రధాన పార్టీ జిల్లా ప్రెసిడెంట్ శివానందం గారు అమ్మాయే ఈ వేదిక. ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. ఏమైంది, ఏవైనా క్లూ దొరికిందా? నో సార్, ఇప్పటి వరకు ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. బహుశా ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏదో క్లూ దొరకచ్చు. హలో. ఒక్క నిమిషం, ఇక్కడ మీరు హడావుడి చేయడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. మర్యాదగా వెళ్ళకపోతే పోలీసులు అటికి పనిచెప్పాల్సి ఉంటుంది. ఉన్నికృష్ణ ఆత్మహత్యలో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదు. జగదీశ్వర, అయ్యో మా అబ్బాయిని, అయ్యా భగవంత, అయ్యా దయచేసి చెప్పేది వినండి, మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నిజా నిజాలేంటో మేం తేల్చుకుంటాం. కొట్టి తరిమేన్ రా వీళ్ళని. Hey!
అకాల మరణం హత్య కాదు ఆత్మహత్యని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ర్యాలీలను నిర్వహించాయి. ఉన్నికృష్ణ ఆత్మహత్య వెనుక తమకు న్యాయం జరగాలంటూ విద్యార్థి సంఘాలు మొత్తం రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నాయి. వేదిక హత్య, ఉన్నికృష్ణ ఆత్మహత్య ఈ రెండు కేసుల్లో నిజ నిర్ధారణ జరిగే వరకు మా పోరాటం ఆగదని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. ఉన్నికృష్ణ హత్య గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఉన్నికృష్ణ మరణం ఆత్మహత్యే, హత్య మాత్రం కాదు. ముద్దాయి ఉన్నికృష్ణ ఒక మానసిక రోగి. కాలేజీ విద్యార్థులు ఇది ఆత్మహత్య కాదు అని వాదిస్తున్నారు, ఎందుకంటే తను పోలీస్ స్టేషన్లో ఉరేసుకోవటం వల్ల. డ్యూటీలో ఉన్న పోలీసుల అజాగ్రత్తే కదా ఈ మరణానికి కారణం. విద్యార్థుల అభియోగం మీదట ఎస్ఐ రామచంద్ర మరియు ముగ్గురు ఆఫీసులను సస్పెండ్ చేయడం జరిగింది. ఈ కేసుని క్రైమ్ బ్రాంచ్కి అప్పగిస్తూ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించడమైంది. Good afternoon, Mr. Tanish. Good afternoon. Bhavani Durga. And this is my team. Hi. DYSP Martin, CI Stalin Joseph, CI Bharat Raj. Hi. So how are you feeling? Not bad. I'll take some time. So Mr. Tanish, in your opinion, you think Unnikrishnan is the culprit? Almost. Forensic report. Body sambandhinchina full details. Correct ga unnai. Udayam 4 gantala varaku station lo unna Muddai ఎలా అక్కడికి వెళ్ళి తన హత్య చేసుంటాడు? ఆ సమయం వరకు వేదిక బీచ్ లోనే వెయిట్ చేస్తుందా? నాకు తెలిసి ఏ అమ్మాయి ఆ టైం వరకు వెయిట్ చేయదు. ముద్దాయిని అనుమానించడానికి క్వశ్చన్స్ ఆర్ కౌంట్లెస్ మిస్టర్ తనీష్. నాకెందుకో ఈ హత్య ఖచ్చితంగా ఉన్నికృష్ణ చేస్తుంటాడు అనిపిస్తుంది. ఎనీవేస్ మిస్టర్ తనీష్, లుకింగ్ ఫార్వర్డ్ యువర్ కోఆపరేషన్ త్రూ అవుట్ ది ఇన్వెస్టిగేషన్. ష్యూర్, ఐల్ జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. I have all sorts of lethal weapons. Look man, I am not an Alabanan. I am Pavanai. Pavana? Silver screen meeda naa peru Pavan. Prati cinema lonu alage padutundi. Kaakapothe kondo nannu Captain Raj ani kuda pilustaru. Captain garanti ikkadi vesham lo prastutaniki rashtramanta vidigipothundi kada. Ee case lo ade vedika hatya gurinchi investigation jarugutundani vastuna kadanala gurinchi nenu TV lo chusanu. ఏమి ఉపయోగం లేదు. పోలీసులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని కాలేజీ స్టూడెంట్స్ అనుమానిస్తున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే ఆ నింద నా మీద మొప్పి నన్ను అరెస్ట్ చేసు కదా ఇన్స్పెక్టర్. నిరపరాధి అయిన మిమ్మల్ని మేమెందుకు అరెస్ట్ చేయాలి? నాకిప్పుడు పబ్లిసిటీ అవసరం. నన్ను మర్చిపోయిన సినిమా వాళ్ళకి నేను మళ్ళీ గుర్తుకు రావాలి. ఈ వయసులో మీరు రేప్ చేసి హత్య చేశారంటే నమ్మడానికి సినిమా కాదు సార్. దానికి డూబులు పెట్టి మేనేజ్ చేద్దాం. ఒకవేళ కేసు ప్రూవ్ అయిందే అనుకోండి. నేను నిరపరాధినే కదా. కెప్టెన్ ప్లీజ్. ఓకే ఓకే పోనీ, నన్ను అరెస్ట్ అయినా చేయండి ఇన్స్పెక్టర్. ప్లీజ్ నన్ను నిరాశపరచకండి. మాకు చాలా పనులున్నాయి, మీరు వెళ్ళండి. రామచంద్ర. రావణ రామచంద్ర. సినిమాల్లో కూడా నటిస్తారా? అప్పుడప్పుడు నటిస్తుంటాను మేడం. నా సినిమాలు మీరు ఏం చూశారు? సర్వీస్ లో ఉన్నప్పుడు అదే కదా మనకి ముఖ్యమైన పని. డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకుంటారా? అయ్యో అలాంటిదేం లేదు మేడం, లీవ్ ఉన్నప్పుడే వెళ్ళి నటిస్తుంటాను. ఇప్పుడు ఫుల్ టైం వెళ్ళొచ్చు, సస్పెండ్ అయ్యారు కదా. దీనికి సస్పెన్షన్ ఎందుకు మేడం? జనాలు ఆనందిస్తున్నారని నటిస్తున్నాను అంతే. తమకు అవకాశం ఎలా దొరికింది రామచంద్ర? నాలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు మేడం. మనం ఇలా సీన్ లో ఆర్టిస్ట్ చూపించడానికి ఇది షూటింగ్ లొకేషన్ కాదు. సారీ మేడం. ఇడియట్. కొంచెం నీళ్ళు ఇస్తారా? ఆ
నూరేసుకునే సమయంలో మీరు అక్కడే ఉన్నారా? అవును, నేను అక్కడే డ్యూటీ చేస్తున్నా మేడం. నువ్వే కదా బాడీని ఐడెంటిఫై చేసింది? పదే పదే ఇదే అడుగుతున్నారు. చెప్పి చెప్పి నాకే బోర్ కొడుతుంది. ఒక్కసారి రికార్డ్ చేసుకుని మీకు కావాల్సినప్పుడు వినొచ్చు కదా. రాస్కల్, నువ్వు నేను అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. నేనే ఐడెంటిఫై చేశానండి. నువ్వే కదా ముందు బాడీని చూసింది. నేనేదో పాలమ్ముకుంటూ క్యాంటీన్లో పనిచేసుకుని బతుకుతున్నానండి. మీరు ఎవరైనా అడగాలంటే మా గురువు గారిని అడగండి. ఆయనే రెండు గ్రూపులకి మధ్యవర్తిగా వడ్డించారు, కలిసి మళ్ళీ జరిపిస్తున్నాడు. అప్పుడే వచ్చారా? ఇతన్ని అడిగితే నిన్ను పిలిపించమని చెప్పాడు. అన్ని విషయాలు నువ్వు చెప్తావని. నా పేరు ఎందుకు చెప్పేవరా? పందినాయలా, నీ పని చెప్తాను. ఏంటి అతను బెదిరిస్తున్నావు? ఏలే సార్, వీడు చెప్పిందంతా అబద్ధమే. అయితే నువ్వు నిజం చెప్పు. కాలేజీలో రియల్ ఫైటర్స్కి రాయల్ వారియర్స్కి మధ్య చిన్న గొడవ. నేను వాళ్ళకి వీళ్ళకి మధ్యవర్తిగా ఉంటాను, నాకు అదో తృప్తి. మదర్స్ కాలేజ్ స్టూడెంట్ వేదిక ఎవరిని లవ్ చేయాలనేదే ఈ సమస్య తలెత్తడానికి మూల కారణం. అప్పుడు తెలిసింది ఉన్నికృష్ణన్నే అమ్మాయి ప్రేమిస్తుందని. అది తెలియగానే రాయల్ వారియర్స్ రోషన్ తట్టుకోలేకపోయాడు. ఆ రోషన్ చెప్తేనేనండి, మా గురువుగారు మందులో స్ప్రైట్ కలిపి ఉన్నికృష్ణకి ఇచ్చారండి. అంత కదుందా? వాళ్ళు పార్టీ చేసుకుంటుంటే మందు కలిపాను అంతవరకే మేడం. అంతేకాదండి, ఒకడు మందు కొట్టి బైక్ మీద మీ రూట్ లోనే వస్తున్నాడని పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది కూడా మా గురువు గారేనండి. అవును కదండి. ఏంట్రా అన్ని ఇలా చెప్పేస్తున్నావు, నా మీద పగబెట్టావా? అదో తృప్తండి. వాళ్ళకి నీకేంటి సంబంధం? రోషన్ బలవంతపడితే చేశాను, అంతకంటే నాకేం తెలియదు మేడం. పేరు అడ్రస్ అవి రాసేళ్ళు, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాల్సి ఉంటుంది. ఓకేనండి. మేడం రియల్ ఫైటర్స్ లీడర్ మహేష్, రాయల్ వారియర్స్ లీడర్ రోషన్ చంద్ర. మేడం, ఆ కాలేజ్ స్టూడెంట్స్లో 6 feet హైట్ ఉన్న వాళ్ళు ఎవరో ట్రేస్ చేశాం. ఈ రోషన్ చంద్ర హైట్ 6 feet 3 inches. ఇతని పేరు మీద 2 criminal cases. అనుమానం ఉన్న వాళ్ళని కస్టడీలోకి తీసుకుని విచారిద్దాం. ఎస్ మేడం. మన డిపార్ట్మెంట్కి కొత్త ప్రొఫెసర్ వస్తున్నాడు, మిస్టర్ ఎడ్వర్డ్. ఎడ్వర్డ్ లివింగ్స్టన్ హాలీవుడ్ సినిమాలో యాక్షన్ హీరో పేరులాగా ఉంది కదా సార్? కరెక్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటండి? రోషన్ చంద్ర ఎవరు? మా అబ్బాయి సార్. ఏం జరిగింది? వీఆర్ హియర్ టు టేక్ హిమ్ అండర్ కస్టడీ ఇన్ ద కనెక్షన్ ఆఫ్ వేదిక మర్డర్ కేసు. రోషన్ చంద్ర కాలేజ్ కార్నర్లో ఉన్నాడు. అదిగోరా అక్కడ. నేను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారా? ఏంటి సార్ క్యాంపస్లో పోలీసులు? క్యాంపస్లోనే ముద్దాయి ఉండడం వల్ల పోలీసులు రావాల్సి వచ్చింది. ఒక అమ్మాయికుడు మరణానికి కారణమైన ఈ పోలీసులు క్యాంపస్లో పనిట్రా, తన్ని తరవేయండి. రాయల్ వారియర్స్ కి పోలీసులకు మధ్య కూడా మన సైడ్ అయితే మంచిది.
వాట్ ఈస్ గోయింగ్ ఆన్ దేర్? మీ ఇష్టం వచ్చినట్టు స్టూడెంట్స్ మీద దాడి చేసి సంతకుని పట్టుకుంటారా? పోలీసులు వెంటనే క్యాంపస్ వదిలి బయటికి రావాలి. ఇట్స్ అన్ ఆర్డర్ ఫ్రమ్ ద హోమ్ మినిస్టర్. సార్, ఇట్స్ ఓవర్, గెట్ ద మెగాఫోన్. Yes, madam. Get back! Police, get back! Police, get back! May I come in, sir? Good morning, sir. Good morning. I'm Edward. Edward Livingston. Hello, sir. You can join now. Thank you, sir. Okay. All the best. Thank you, sir. Good luck, sir. See you. Ishwara. ఇప్పుడు మన కాలేజీలో ఏం జరగబోతుందో? కొత్త ఇంగ్లీష్ ప్రొఫెసర్ కదా. అది కరెక్టే. మూడు పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ల తర్వాత నాలుగు ట్రాన్స్ఫర్ మన కాలేజీ. రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఏమన్నారు? మొబైల్లో నెట్ ఉందా? తన పేరు పెట్టి సెర్చ్ చేయండి, తెలుస్తుంది. Edward. Edward Livingston. Just joined as associate professor in your department. Hi. I'm Krishnamurthy, sir. Yeah. I'm Rajesh. Hello. I'm Suresh. Hi. Sharmila. Hello. May I know your good name? Smita. Nice name. Thank you. Hmm? What do you do teaching? Kotta professor gariki kalukol danam jala ekku anukunta. History and literature. Modern history. Yes. హలో సార్. ఓహో, నెక్స్ట్ అవరే క్లాసా? క్లాస్ రూమ్లోకి వెళ్తే మా కాలేజీ ఏంటో అర్థం అవుద్ది. ముందు క్లాస్లోకి వెళ్తే కదా తర్వాత ఏంటో అర్థమయ్యేది. కొత్త ప్రొఫెసర్ పరిచయం అయ్యారుగా, ఆయనతో చాలా జాగ్రత్త, చూసి చూడనట్టు ఉండండి. నో ప్రాబ్లం సార్, హీస్ ఎ జెంటిల్మ్యాన్. జెంటిల్మ్యాన్? సహాధ్యాపకుడి హత్య కేసులో ప్రధాన ముద్దాయి. ఏ విషయంలో సార్? ఒక స్టూడెంట్ను కొట్టిన విషయంలో. ఆ కేసు ఎప్పుడో మూసేశారు. నో ఎవిడెన్స్. తెలిస్తే మంచిదని. ఐ యామ్ ఎడ్వర్డ్ లివింగ్స్టన్, యువర్ న్యూ ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఏ లివింగ్స్టన్? ఎడ్వర్డ్ లివింగ్స్టన్. మంచి టిప్ టాప్ గా ఉన్నారు, హీరోగా ట్రై చేయలేకపోయారా? సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. ఓయ్ బాబోయ్, మేమందరూ భయపడిపోయాం. తమరి పేరేంటో? రోషన్. రో? రోషన్ చంద్ర. చూడు, కాలేజీ కుర్రాళ్ళకి కలేజా ఉండడం సహజం, కానీ అది చూపించాల్సింది గ్రౌండ్లో మాత్రమే. కానీ నువ్వు గ్రౌండ్లోకి వెళ్లకుండా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయి. నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసి నేను ఇక్కడికి వచ్చాను. నా దగ్గర నీ ప్రతాపం చూపించుకే. అర్థమైందా? అర్థమైందా? గవర్నమెంట్ ఇచ్చే ఫీజ్ రియంబర్స్మెంట్తో చదువుకునే వాళ్ళు ఉంటారు, సొంత డబ్బుతో చదువుకునే వాళ్ళు ఉంటారు. అందరూ నాకు సమానమే. నేను మీకు చదువు చెప్పేందుకే గవర్నమెంట్ నాకు జీతం ఇస్తోంది. ఏదో మీ అమ్మా నాన్న చెప్పారని మీరు ఇక్కడికి రావడం కాదు, ఇక్కడ చాలా విషయాలు నేర్చుకోవాలి, అవి చెప్పేందుకే మేము ఇక్కడున్నాం. విషయం ఏంటంటే, నా క్లాసులో మీరు చదవాలి, చదివి తీరాలి, లేకపోతే చదివిస్తా. నా క్లాసులో ఇష్టం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని నేను చెప్పను. నా పర్మిషన్ లేకుండా ఒక్కడు కూడా క్లాస్ వదిలి బయటికి వెళ్ళడానికి లేదు. సిట్ డౌన్. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. సిన్స్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ క్లాస్, లెట్స్ డిస్కస్ అబౌట్ ఆరిజిన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్.
Which was the language prevailed in England before 600 AD? Any one of you can give me answer. The language spoken in English territory before 500 AD was called Celtic. నేను ఈ కాలేజీకి వచ్చాక ఈ క్లాస్ అంత నిశ్శబ్దంగా ఉండడం ఇప్పుడే చూశాను. అందరినీ అరికట్టే ఒక ప్రొఫెసర్ వచ్చాడని మన వాళ్ళందరూ అనుకుంటున్నారు. వైస్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ గారైనా మాకిప్పుడు మీరే లీడరు. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని ఇక్కడికి వస్తుంటారు, కానీ పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు. శత్రువు అనేవాడు మనల్ని బట్టే తయారవుతూ ఉంటాడు. సార్, ఒక రిక్వెస్ట్. హాస్టల్ వార్డెన్ మీకు చెప్పే ఉంటారు, నాకు ఒక రూమ్ కావాలని అడిగాను. ఆల్రెడీ ఎప్పుడో రెడీ చేసి పెట్టాం. థ్యాంక్ యూ సార్. శారీ బాగుంది, అది కట్టుకునే వారిని బట్టి కూడా శారీకి అందం వస్తుంది. ఈ యాంగిల్ కూడా ఉందా? ఐ రెస్పెక్ట్ యు మ్యాన్. థాంక్స్ మిస్టర్ ప్యూన్. ఆయన మీకు బాగా నచ్చినట్టున్నాడు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. అసలు గొడవ విద్యార్థులతో, పత్రికల వాళ్ళు ఛానల్స్ వాళ్ళు ఏకేస్తున్నారు. ఇది ఈ ఒక్క కాలేజీతోనే పోయే సమస్య కాదు, మొత్తం గవర్నమెంట్ కాలేజీలకన్నిటికీ పాకుతుంది. కాలేజీ బయట ఉన్నప్పుడే నిందితులను అరెస్ట్ చేయాలని మన ఆర్డర్. అప్పుడు వేదిక హత్య కేసులో ముద్దాయిని ఎలా అరెస్ట్ చేయమంటారు చెప్పండి. మన తెలివితేటలను ఉపయోగించి అవకాశం కోసం ఎదురు చూడాలి. కాలేజీ ఆవరణలో ఎటువంటి చర్యలు తీసుకున్నా విద్యార్థి సంఘాలన్నీ ఏకమవుతాయి. సరైన ఆధారాలు లేకుండా క్యాంపస్లు అడుగు పెడితే చాలా ప్రమాదం. మీరు కొత్తగా అపాయింట్ అయ్యారు, ఈ కేసును మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అంతేకాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాంపస్లోకి పోలీసులు ప్రవేశించకూడదు. ఇట్స్ మై ఆర్డర్. ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. సౌండ్ వినొచ్చాను, అది కొంచెం తగ్గిస్తే అందరికి బాగుంటుంది. నువ్వే డిపార్ట్మెంట్? నేను క్యాంటీన్ డిపార్ట్మెంట్ సార్. ఇలారా, ఇప్పుడే వస్తాను. ఏంటి సార్? నాకు కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. ఎక్కడుండేవాళ్ళు అక్కడ ఉండాలనుకుంటా. అర్థమైందనుకుంటా? వెళ్ళు సార్. వెళ్ళరా. మే ఐ కమ్ ఇన్? సారీ సార్, పర్లేదా? పర్లేదు, రండి కూర్చోండి. ఎక్కువగా తీసుకోకండి సార్, ఆరోగ్యానికి మంచిది కాదు. ఏం చేస్తావో, ఒంటరి జీవితం అయిపోయింది. రెండు పెగ్గులే, లైట్గా ఓ పెగ్గేస్తారా? అలవాట్లేదు. ఇప్పుడు వచ్చింది మాత్రం మీ పని మీదే. రోషన్ గురించి సార్, మీకు విషయం తెలుసా? నేను ఇక్కడికి వచ్చింది ఒక ముఖ్యమైన పని మీద. అది అయిపోగానే వెళ్ళిపోతాను. మీ అబ్బాయికి చాలా మంచి భవిష్యత్తు ఉంది. మాస్టరు, మీకు తెలుసు కదా స్టూడెంట్స్తో తలమునకలయ్యే ప్రొఫెసర్ల గురించి. నేను నా కొడుకు ఇదే హాస్టల్లో ఉంటున్నాం. ఉన్నా సరే వాడు నాతో మాట్లాడు. ఫాదర్గా నేను జీవితంలో ఫెయిల్ అయ్యాను. నా కొడుకు దృష్టిలో నేను దోషిని. డివోర్స్ తీసుకున్నారా? ఎస్. పరిస్థితితో నాకు సంబంధం ఉందని వాళ్ళమ్మ వాదన. కానీ నిజమేమిటంటే ఈగో క్లాషెస్. అతని మీద మర్డర్ కేసు ఎలా చార్జ్ చేశారు? వేదిక హత్య చేయబడిన రాత్రి వాడు వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆ రోజు వాళ్ళమ్మ బర్త్డే. మరి అందులో తన్నెలా ఇరికించారు? నాకు తెలిసినంతవరకు పోలీసులు ఏదో ప్లాన్ ప్రకారం వాడిని కావాలనే ఈ కేసులో ఇరికించారు. రేపు జరగబోయే మీటింగ్లో ఎమ్మెల్యే, కమిషనర్, ఏసీపీ భవానీ దుర్గతో పాటు ముఖ్యమైన అధికారులందరూ పాల్గొంటున్నారు. ఏదో కుట్ర చేసి వాడిని ఎలాగైనా అరెస్ట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారని నా అభిప్రాయం. నాకిక్కడ ఎటువంటి సపోర్టు లేదు. వాడిని పోలీసులు పట్టుకెళ్ళిన తక్షణం నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను. సభకు నమస్కారం. ఆత్మహత్య చేసుకున్న ఉన్నికృష్ణ కేసులో పోలీసులకి కొందరిపై అనుమానాలు ఉన్నాయి. ఆ సంఘటనలో భాగం పంచుకున్న వాళ్ళు ఎటువంటి వారైనా సరే శిక్షింపబడాలి. మాకు మీరందరూ సహకరించి ముద్దాయిని కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతించాలి. ఇది రాయల్ వారియర్స్ గొడవ, రియల్ ఫైటర్స్కి ఎటువంటి సంబంధం లేదు. సార్, ఐఎమ్ ఎడ్వర్డ్ లివింగ్స్టన్.
నేను ఏ గ్రూప్ కు సంబంధించిన వాడిని కాదు, కానీ మాట్లాడాలి. మీ రియల్ ఫైటర్స్ లో మెంబరే కదా ఉన్నికృష్ణన్. రోషన్ గురించి ఆలోచిస్తున్న మీరు ఉన్నికృష్ణన్ విషయం మర్చిపోవడం భావ్యమా? సార్ సార్, వన్ డౌట్. నిరపరాధి అయిన ఉన్నికృష్ణన్ని పోలీస్ కస్టడీలో ఎందుకు పెట్టారు? పోలీస్ స్టేషన్లో జరిగిన ఉన్నికృష్ణన్ మరణం గురించి పోలీస్ అధికారులే నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నీతికి నిజాయితీకి మారు పేరైన ఉన్నికృష్ణన్ ఫాదర్ బాలు మాస్టర్ ఇక్కడే ఉన్నారు. మీ పోలీసులు ఆయనకి ఏం సమాధానం చెప్తారు? అది ఉన్నికృష్ణన్ వేదిక హత్య కేసులో ముద్దా ఎలా అయ్యాడు? సమాధానం లేదు. ఏ ఆధారాన్ని బేస్ చేసుకుని ఉన్నికృష్ణన్ని అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఏ విధమైన ఆధారం మీ దగ్గరుందని రోషన్ అరెస్ట్ చేయాలనుకుంటున్నారు? వివరాల్లోకి వెళ్ళి శోధిస్తేనే సాలిడ్ ఎవిడెన్స్ మాకు దొరుకుతాయి. ఈ కేసు ముందుకు సాగాలంటే మరికొంతమందిని మేము విచారించాలి. ఎవరు సార్ ఆ మరికొంతమంది? రోషన్ చంద్ర, బీను, దీపు, ఆశు, ఇంకా మహేష్, గోకుల్, జిత్తు, వర్మ, సమీర్. విన్నారుగా, పోలీసుల దృష్టిలో రియల్ ఫైటర్స్, రాయల్ వారియర్స్ అనే తేడా ఉండదు. సార్, మీ పోలీసుల అనుమానం ప్రకారం ఇక్కడున్న మరికొంతమంది విద్యార్థుల్ని విచారించాలనుకుంటున్నారు, దానివల్ల ఈ కేసులో ఏమైనా పురోగతి ఉంటుందా? ఆ అమ్మాయి రేప్ చేయబడింది, చంపబడింది ఈ కాలేజ్ క్యాంపస్లో కాదని పోలీస్ ఎఫ్ఐఆర్లో నమోదు చేయబడి ఉంది. ఆ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, వాళ్ళు ఎవరు? పోలీస్ డాగ్స్ పరిశీలనలో మాకు తెలిసింది బాడీని మరో చోట నుంచి తీసుకొచ్చి పడేశారు అని. సార్, ఆ ప్లేస్ ఇక్కడికి ఎంత దూరం? 2 కిలోమీటర్స్. ఓ 27 అడుగుల దూరం వెళ్తే ఈ కాలేజ్ నుంచి అక్కడికి షార్ట్ కట్ ఉంది. ఆ రూటునే గత 4-5 సంవత్సరాలుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కాలేజీకి రావడానికి పోవడానికి ఉపయోగించుకుంటున్నారు. అంత సులభమైన మార్గం ఉన్నప్పుడు ఎందుకు సార్ సాహసించి ఆ ముద్దాయి 7 అడుగుల ఎత్తు నుంచి బాడీని కింద పడేయాల్సి వచ్చింది? దీన్ని బట్టి ఏమర్థమైంది? ముద్దాయి క్యాంపస్ వాడు కాదు, బయటి వాడేనని. ఇవి మీకొచ్చిన డౌట్స్ మాత్రమే, మాకొచ్చిన ఎవిడెన్స్లను బట్టి మేము చెప్తున్నాం. సారీ సార్, మీ దగ్గర కరెక్ట్ ఎవిడెన్స్ లేనప్పుడు వి కెనాట్ హ్యాండ్ ఓవర్ ద స్టూడెంట్స్. ఓకే ఓకే, ఐ విల్ సబ్మిట్ దిస్ రిపోర్ట్ టు ద సీఎం. థాంక్యూ. మిస్టర్ ఎడ్వర్డ్ లివింగ్స్టన్, మీకు ఈ క్యాంపస్ గురించి, ఇక్కడ జరిగే విషయాల గురించి తెలియదనుకుంటా. మేడం, ప్లీజ్ డు నాట్ అండర్ ఎస్టిమేట్ us. థ్యాంక్ యూ ఎడి, మీరు కాపాడింది మా అబ్బాయిని మాత్రమే కాదు 34 మంది ప్రొఫెసర్ల ఆత్మవిశ్వాసాన్ని కూడా. ఏదో నాకు తెలిసి చెప్పాను సార్. మణి సార్, 2 గ్రూపులకు సంబంధించిన వాళ్ళు విత్ ఇన్ 1 అవర్ క్యాంటీన్లో ఉండాలి. ఓకే సార్. సాధారణంగా అన్ని ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకులు, విద్యార్థులు సరదాగానే ఉంటారు, కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా ఉంది. విద్యార్థులు విడిపోయారు, గ్రూపులు పెట్టారు. మీరిలా గ్రూపులుగా విడిపోవడం వల్లే ఈ సమస్యలన్నింటికీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా వినండి, ఇకపై రాయల్ వారియర్స్ లేదు, రియల్ ఫైటర్స్ లేదు, స్టూడెంట్సే ఉంటారు. స్టూడెంట్ గ్రూప్. ఏమైంది? ఇదే వేరే కేసు అయితే నా పార్టీ ఆఫీస్కి పిలిపించి సెటిల్ చేసుకునేవాడిని. ఇది ఇప్పుడు నా కూతురు కేసు కదా. ముద్దాయిలు మీ కళ్ళ ముందే ఉన్నారు. మొదటి ముద్దాయి రోషన్ చంద్ర అని తెలుసు, అయినా ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? క్యాంపస్ లోపల ఎవరిని అరెస్ట్ చేయొద్దని మీ సర్కార్ ఆర్డర్ వేసింది. సస్పెక్టెడ్ ఎవరు క్యాంపస్ బయట తిరగటం లేదు. రాత్రుళ్ళు హాస్టల్, పగలు కాలేజ్. మీకు ఖలేజా ఉంటే క్యాంపస్లో నుంచి బయటకు తీసుకురండి.
గొడవలకి అల్లర్లకి చాలా దూరంగా ఉండే పార్టీ అని పేరుంది మాకు. రేపు ఏం జరుగుతుందో ఈ కమిషనర్ ఆఫీస్లోనే కూర్చొని చూస్తూ ఉండండి. మేడం, నేను ఎడ్వర్డ్. మా క్యాంపస్ లోకి గుండాలు వచ్చి విద్యార్థుల మీద దాడి చేస్తున్నారు. పరిస్థితి చేయదాటేలా ఉంది, పోలీసుల సహాయం కావాలి. సారీ సార్, క్యాంపస్ గొడవలు క్యాంపస్ లోనే చూసుకోండి. పోలీసులు క్యాంపస్ లోకి ఎంటర్ అవ్వకూడదని గవర్నమెంట్ ఆర్డర్. రియల్ ఫైటర్స్ మీద చెయ్యేశారు, మీరు క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళగలరా? విద్యార్థుల మీద చెయ్యి వేసి ఎలా బయటపడతారా? కొట్టిపడేం రవ్వండి.
ఇదివరకటి క్యాంపస్ కాదురా ఇది. ఇప్పుడు ఒకే గ్రూప్ ఉంది, స్టూడెంట్స్ గ్రూప్. దమ్ముంటే రండ్రా, మీరేంటో చూపించండి. ఎడ్వర్డ్, ఎడ్వర్డ్ లివింగ్స్టన్. ఇంతకు ముందే చెప్పాను కదా క్యాంపస్ గొడవలు క్యాంపస్ లోనే చూసుకోండి. క్యాంపస్ లో వచ్చిన గొడవలు క్యాంపస్ లోనే క్లియర్ చేశాం మేడం. ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడంలో కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువగా యూజ్ చేయాల్సి వచ్చింది మేడం. అందులోంచి ఎంతమంది బయటపడతారో ఇప్పుడే చెప్పలేం మేడం. కొంతమందికి కాళ్ళు ఇరిగాయి, కొంతమందికి సీరియస్ ఇంజురీస్ అయ్యాయి, కొంతమంది పరిస్థితి బాగోలేదు, వాళ్ళకి అత్యవసరంగా ట్రీట్మెంట్ కావాలి. బట్ వన్ కండిషన్, పోలీసులు అంబులెన్సులు క్యాంపస్ లోపలికి రాక. మామూలు ప్రొఫెసర్ కాదురా, దమ్మున్న ప్రొఫెసర్. డియర్ కొలీగ్స్, ఈ మీటింగ్లో మనం ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఈ మధ్యకాలంలో మన కాలేజీలో జరిగిన అసాధారణ సంఘటనల గురించి. గోండాలు ప్రవేశించటం దానికి గల కారణాలు కమిషనర్ గారు చెప్పారు. మన కాలేజీలోనే దీనికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారని. వాళ్ళెవరో కనిపెట్టిన వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు కూడా బుక్ చేస్తామని చెప్పారు. దీని మీద ప్రొఫెసర్స్గా మీ అభిప్రాయం తెలుసుకుందామనే నేను ఈ మీటింగ్ అరేంజ్ చేశాను. అందరికీ నమస్కారం. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటి వరకు మన కాలేజీకి చదువు సంజలతో పాటు సంస్కారం కూడా నేర్పుతుందనే పేరుండేది. మన క్యాంపస్ అంటే అందరికీ అభిమానం ఉండేది. కానీ ఇప్పుడు మన కాలేజీలో పనిచేస్తున్నానని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. గత 2 నెలలుగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసుల దృష్టిలో దోషులుగా నిలబడ్డ విద్యార్థులను మందలించకపోగా వాళ్ళని క్యాంపస్ గూండాలుగా తయారు చేసినటువంటి ఎడ్వర్డ్ లివింగ్స్టన్ పై చర్య తీసుకోవాలి. ఇది నా అభిప్రాయం. సార్, మీ ఇంటికొచ్చి గూండాలు మీ పిల్లల్ని కొడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? ఈ విద్యాలయం ఒక కుటుంబం అనేది నా అభిప్రాయం, నా అభిమతం కూడా. మాతా పిత గురు దైవం అనేది మనం నేర్చుకున్నాం, మన పిల్లలకు అదే నేర్పిస్తున్నాం. ఈ పిల్లల తల్లిదండ్రులు వాళ్ళని కాలేజీకి పంపిస్తుంది మనల్ని నమ్మి. అలాంటప్పుడు విద్యార్థులకేం కాకుండా చూసుకోవడం మన బాధ్యత కాదా? నా కాలేజీకి వచ్చి నా పిల్లల మీద చేయేస్తే చేతులు కట్టుకుని కూర్చొని చూడడం నాకు చేత కాదు. ఈ విషయంలో నేను చేసింది తప్పని ఎవరినైనా చెప్పమనండి. ఒక్క విద్యార్థి అనేది తప్పని చెప్తే ఏ శిక్షకైనా నేను రెడీ. ఇప్పుడు ఇవన్నీ జరగడానికి కారణం మన కాలేజీ ఆవరణలో ఉన్న పరిస్థితులే. ఇక్కడ జరిగేవన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి, ప్రత్యేకించి హాస్టల్ ఏరియా. అక్కడ పరిస్థితి అస్సలు బాగోలేదు, రాత్రిళ్ళు కరెంటు ఉండట్లేదు, ఆ చీకట్లో జరగకూడనివి ఎన్నో జరుగుతున్నాయి. గంజాయి లాంటి మత్తు పదార్థాలు లోపలికి వస్తున్నాయి. ప్లంబర్, గార్డనర్, వాచ్మెన్, ఎలక్ట్రీషియన్ వీళ్ళు అర్జెంటుగా కావాలి. ఈ ఫెసిలిటీస్ ఏం లేకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలన్నీ జరుగుతున్నాయి. రిపోర్ట్ ఇచ్చి 2 ఏళ్ళయింది. రిపోర్ట్ ఇస్తే సరిపోదు సార్, అమలు చేయాలి. ఈ సంస్థలో ఉన్న సీనియర్ అధికారులంతా ఈ కాలేజ్ పూర్వ విద్యార్థులే. వాళ్ళు తలుచుకుంటే జరగందంటూ ఏదీ లేదు. ప్రతి సంవత్సరం మన కాలేజ్ నుంచి అత్యుత్తమ విద్యార్థుల్ని పంపించడం మన డ్యూటీ. అదేం పెద్ద విషయం కాదు. మన చెప్పు చేతల్లో ఉండేటట్టు విద్యార్థుల్ని మనం మలుచుకోవాలి. ఇదేదో పెద్ద పోలీస్ కేసై మీ తలకు చుట్టుకుంటుందని మీరు తలలు పట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఏదైనా పోలీస్ కేసు అయితే దానిలోంచి ఎలా బయటికి రావాలో నాకు బాగా తెలుసు. మీరేం టెన్షన్ పడకండి, ఉంటాను సార్. గుడ్. క్యాంపస్లో జరిగిన గొడవలో హాస్పిటల్లో ఉన్న వాళ్ళు మీ మీద కేసు పెట్టారు. అంటే మారణాయుధాలతో కాలేజ్ క్యాంపస్కి వచ్చి అల్లరి చేసిన వాళ్ళ మీద ఏ కేసు ఉండదా సార్? దానికి పోలీసులు ఉన్నారు, అది మీరు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక విద్యాలయం మీదకి వచ్చి దాడి చేస్తుంటే అధ్యాపకుడిగా అది చూస్తూ ఊరుకోలేనుగా మేడం. ఇది జరగడానికి ముందే మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను. క్యాంపస్లో గుండాలు వచ్చారని ఫోన్ చేస్తే అది పోలీసులు చూసుకుంటారు కదా. పోలీసులకేగా, ఇది భవానీ మేడంకి నేను ఫోన్ చేసినప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు, నేను క్రియేట్ చేసిందేం కాదు. వినండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎస్సీపీ భవానీ. మేడం, నేను ఎడ్బర్ట్. మా క్యాంపస్ లోకి గుండాలు వచ్చి విద్యార్థుల మీద దాడి చేస్తున్నారు. పరిస్థితి చేయదాటేలా ఉంది, పోలీసుల సహాయం కావాలి. సారీ సార్, క్యాంపస్ గొడవలు క్యాంపస్ లోనే చూసుకోండి. పోలీసులు క్యాంపస్ లోకి ఎంటర్ అవ్వకూడదని గవర్నమెంట్ ఆర్డర్. విన్నారుగా సార్, అనివార్యం అన్నది ఏసీపీ భవానీ మేడమే. క్యాంపస్ లోకి పోలీసులు వెళ్ళకూడదని సర్కార్ ఆర్డర్ వేసిందని చెప్పాను. హలో, మా చేతికి ఏదో ఒక రోజు దొరుకుతారు, ఆ క్షణమే లోపలేసి పారేస్తాను. ఏ లోపల సార్? అంతమంది గుండాల్ని కొట్టిపారేయడానికి నేనే ఐరన్ మ్యాన్నో సూపర్ మ్యాన్నో కాదు. వాళ్ళందరినీ చిత్త కొట్టి పారేసింది మా కాలేజీ విద్యార్థులే సార్. దానికి కారణం మీరే కదా. అవును, నేనే. ఒకవేళ కావాలంటే వాళ్ళని లోపలేసి విచారించండి. నెత్తిమీద టోపీ చేతిలో లాఠీ ఉంటే సరిపోదు. దీనంతటికి కారణం తమరు. తమరు క్యాంపస్ లో దాచిపెట్టిన క్రిమినల్సే కదా. ఎన్నాళ్లు మీరు వాళ్ళని క్యాంపస్ లోంచి రాకుండా కాపాడుకుంటారు? ఎవరిని కాపాడుకుంటున్నారు సార్? నేను వాళ్ళని దాచిపెట్టలేదు సార్. ఇప్పుడు నన్ను ఇక్కడ డ్రాప్ చేసింది కూడా రోషన్ వాళ్ళే. మిస్టర్ ఎడ్వర్డ్, యు కెన్ గో నౌ. థ్యాంక్ యూ సార్. డ్రాప్. ఐ డు రెస్పెక్ట్ విమెన్. హోప్ యు మైండ్ యువర్ వర్డ్స్. హలో. హలో మేడం, దయచేసి మీరు కొంచెం కారిడార్ లోకి వస్తారా? ఎక్స్క్యూజ్ మీ సార్. మేడం, నేను ఇక్కడ కింద. ఇందాక నన్ను డ్రాప్ చేసి వెళ్ళింది మా స్టూడెంట్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు నన్ను పికప్ చేసుకునేది కూడా వాళ్లే. చూడండి. పోలీస్ డ్రెస్ వేసుకున్న వాళ్ళకి ముక్కు మీద కోపమే కాదు, బుర్రలో కొంచెం అది కూడా ఉండాలి. ఉంటానే. ఓకే. మార్టిన్. Yes, ma'am. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. హలో. ఎడ్వర్డ్ లివింగ్స్టన్.
ఏదో నాకు కూడా కొంచెం డ్రైవింగ్ వచ్చులేండి. బ్లడీ బ్లడీ కాదు, ఏటి ఎడ్వర్డ్ ఎడ్వర్డ్ లివింగ్ స్టార్. గుడ్ మార్నింగ్. ఈ కమింగ్ సాటర్డే సండే నేను కొంతమంది స్టూడెంట్స్ కలిసి సోషల్ సర్వీస్ లో భాగంగా ఈ క్యాంపస్ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలనుకుంటున్నాం. ఇందులో అందరూ భాగం పంచుకోవచ్చు. మాకు తెలీదు, ఎవరు చెప్పలేదని మాత్రం అనకండి. మీరు చెప్పక్కర్లేదండి, అవకాశం ఇస్తే మేడం గారు అల్లుకుపోతారు. హలో, స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. ఐ రెస్పెక్ట్ ఉమెన్. ఈ కోరింక తోడై వీడు జోడై ఎంత ముచ్చట గుంటావు ఈ జంట. మహమనసనే రంగవల్లి అది విరిసింది వానవిల్లై. జయ మధురవుతున్నది జుగార వేకప్ వేకప్ నౌ. కలలు కనమంటున్నది జుగార వేకప్ వేకప్ నౌ. ఈ కోరిక తోడై మీడు చూడు ఎంత ముచ్చట గుందో మీ జంట. మనసనే రంగబల్లి అది విరిసింది వానవిలై. జయమ దూరవుతున్నది జుగార వేకప్ వేకప్ నౌ. కలలు కనమంటున్నది జుగార వేకప్ వేకప్ నౌ. ఆగదు పయనం ఆగదు ఏ నిమిషం మనసున్న మనిషే సైన్యము. ఎదురేలేదింకా ఆగలిపే మనదింకా అతడే మనకింకా ధైర్యము. అదిగో కదిలే నవ శకం శకం జయమే దూరవుతున్నది నిజం నిజం. మిదుర నుండి లేపే తొలి సంధ్యా రాగమే. జయమే దూరవుతున్నది జుగార వేకప్ వేకప్ నౌ. కలలు కనమంటున్నది జుగార వేకప్ వేకప్ నౌ. స్మితా టీచర్ ఒక్కసారి బయటకు వస్తారా? ఎందుకు? అక్కడ ఎడ్వైట్ గారు ఏం చేస్తున్నారో మీ కళ్ళతో చూద్దరు గాని, రండి. హ్యాండ్సమ్ గా ఉంటే ఏజ్తో పనిలేదంటానికి ఇదే సరైన ఉదాహరణ. డౌటే లేదు, ఇది ఆ సంబంధమే.
చూశారు కదా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మేడం కనిపెట్టేశారు. ఏంటి? కార్ దగ్గర మిమ్మల్ని చూసి మీరు ఏంటో తెలుసుకున్నారు. ఆ తెలుసుకోవాల్సిన అవసరం మీకేంటి? ఓ వద్దులేండి, ఇక మీదట క్లోజ్ గా ఉండడం తగ్గించేస్తే మంచిది. ఇప్పుడు కూడా క్లోజ్ గా ఉండొచ్చు. స్మిత, జువాలజీ చదివావు కదా, మనిషి హృదయంలో ఎన్ని అరలుంటాయి? నాలుగరలుంటాయి. అందులో ఒక అరలో మాత్రమే తనకు చోటిచ్చాను, మిగతా మూడరలు ఖాళీగా ఉన్నాయి. యు ఆర్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఆ న్యూ అపాయింట్మెంట్ కాలేజీ రిక్వెస్ట్ను ప్రభుత్వం అంగీకరించి ఐదుగురిని అపాయింట్ చేసింది. ఇద్దరు సెక్యూరిటీ, ఒక వాచ్మెన్, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్. ఇద్దరు సెక్యూరిటీ, ఒక వాచ్మెన్, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్. ఈ ఐదుగురు కొత్త వాళ్ళని కాలేజీ యాజమాన్యం ఈరోజు నియమించింది. బట్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్, బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంది. అతని హెయిర్ స్టైల్ చూసారా? పోలీసు వాళ్ళు గమనించారా? మన వాళ్ళ యాక్టివిటీస్ కనిపెట్టడం కోసమే వాళ్ళు వచ్చి ఉంటారు. చూద్దాం ఏం జరుగుతుందో. కొన్ని రోజుల వరకు పోలీస్ లిస్టులో ఉన్న మీరందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాంపస్ వదిలి బయటికి వెళ్ళకండి. నమస్కారం సార్. సార్ మీరేంటి ఇక్కడ? ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? సార్ ఒక మంచి పని మీద రోషన్ తెమ్మంటేను, అది మందు ఇది మత మందు. ఇక పైన ఇలాంటివి లోపలికి వచ్చాయంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. రావు సార్, ఎట్టి పరిస్థితుల్లో రావు. సార్ ఎక్కువ తాగదు సార్, ఇది చాలా ఓల్డ్ సార్. కొట్టదు సార్, బాటిల్ పగిలిపోద్ది. మళ్ళీ దొరకడం చాలా కష్టం సార్. కస్టమర్ కోసం వస్తే కస్టమ్స్ ఆఫీసర్ దొరకండి. ఇది మీకు అలవాటే ఉంటుందిగా, తీసుకోండి. బట్ ఇలాంటివి ఎంకరేజ్ చేయకండి. ఏడి రోషన్ ఎక్కడ? ఎక్కడున్నాడో తెలీదా? రోషన్, మహేష్, దీపక్ బయటకెళ్ళారు. ఎప్పుడు? ఇంతకు ముందే సార్. ఎందుకు? మహేష్ గర్ల్ ఫ్రెండ్ కమల ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రమ్మందంట, తనని కలవడానికి వెళ్ళారు. మీ అందరి మీద పోలీస్ దృష్టి ఉందని చెప్పాను కదా మీకు. నేను వెళ్ళి ఆ అమ్మాయి ఎక్కడుందో కనుక్కోవాలి, లేకపోతే రేప్ చేయొచ్చు, చంపేయచ్చు, ఏదేం జరగచ్చు. సార్ పోలీసులు. సార్ మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి చూసి వస్తా. సార్ మేము కూడా వస్తాం. అక్కర్లేదు, స్టూడెంట్స్ గా కాదు ఫ్రెండ్స్ లా ట్రీట్ చేస్తున్నాను మిమ్మల్ని. ఇంత చెప్పినా మీకు అర్థం కావట్లేదుగా. కారు తాళాలు ఇవ్వు, నేను ఒక్కడే వెళ్తాను. విరిసిన మల్లి, జబిల్లి చెల్లి, ప్రేమలు వల్లి, ప్రియమారా జరిగే పెళ్ళి. కళ్ళలో ఆనందం, మనసులో అనురాగం, వలచిన వాడేవరుడై వచ్చిన వేళలో కలరే పండాయి, మదిలే నిండాయి, ఇతరు ఒకటే ఈ శుభ తరుణంలో పొంగుతున్న ఎంతో సంతోషం. జరుగుతున్న పెళ్లి వైభవం అందరూ ఆశీర్వదించి అంబరాన్ని తాకే సంబరం.
తెలుసా, ఈ రావణ రామచంద్ర గారు కొత్త సినిమా తీస్తున్నారు. హీరో ఎవరు సార్? బాలకృష్ణ, మోహన్ బాబు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రజనీకాంత్. ఏంటి మొత్తం హీరోలు అందరూ ఉన్నట్టున్నారు? వీళ్ళెవరూ లేరు. మరి ఇది సస్పెన్స్ సినిమా, మీరే చూస్తారుగా. మొదటి రాత్రి అదో మధుర జ్ఞాపకం, కన్నుల ఊసుల చేతుల భాషతో చెప్పే పండుగ. ఏదో అలా జరిగిపోతుంది. వరుడి కోరిక నవ వధువు తీరిక, ఇది ఒకటికొకటి పొడి పడే అల్లరి వేడుక. గెలుపు కొరకు ఒకరికొకరు ఆటాడుకుంటారు, ఆట చివరిలో బాగా అలిసిపోతారు. అల్లరి వేదిక ముందే పెళ్ళని వేడుక జరగాలే, పొంగుతున్న ఎంతో సంతోషం, జరుగుతున్న పెళ్లి వైభవం, అందరూ ఆశీర్వదించి అంబరాన్ని తాకే సంబరం. అవగానే లీవ్ కూడా తీసుకోకుండా డిపార్ట్మెంట్ లో జాయిన్ అయినందుకు థాంక్స్. ఏమై చెప్తాం సార్? ఏం జరిగింది? తనీష్ అక్కడ మన రోషన్ని మార్టిన్, టేక్ హిమ్ టు ద స్టేషన్ నౌ. Yes ma'am. సార్ రోషన్ కాల్ చేస్తాను.
స్పీకర్ ఆన్ చేయి. ఈ టైంలో వాడిని స్టేషన్కి తీసుకెళ్ళడం అంత కరెక్ట్ కాదు. వాడు ఫ్రెండ్స్ ఇద్దరు పారిపోయారు. వీడు గనక స్టేషన్లో ఉన్నాడని తెలిస్తే స్టేషన్ ముందు గొడవ చేస్తాడు. కాబట్టి వీడిని స్టేషన్ కాకుండా ఇంకెక్కడికైనా తీసుకెళ్ళడం బెటర్. ఒక్క రాత్రి, ఈ ఒక్క రాత్రి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకరి సహాయం మనకు కావాలి. ముద్దా ఎవరో నిజ నిర్ధారణ జరగాలంటే తన్ని కలవాలి. గడిమెడు దకాడ్. ఎవరి సహాయం చేసేవాడు? వేదిక హత్య కేసులో ముత్తాయిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు. విద్యార్థులతో పాటు మీడియా కూడా కమిషనర్ ఆఫీస్ ముందు వెయిట్ చేస్తున్నారు. విద్యార్థులు అనుకున్నట్టు కనుక విచారణ జరిపిస్తే ఈ కేసుతో పాటు ఉన్ని కృష్ణ హత్య కేసు కూడా ఆధారాలు దొరకొచ్చు అంటున్నారు. మన కస్టడీలో ఉన్న ముద్దాయి కోసం మీడియా వెయిటింగ్. మేడం, ముద్దాయిని ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు? ముద్దాయి ఇక్కడ లేదు. తను ఇక్కడే ఉన్నాడని నిరూపించి ఎలాగోలా ఈ స్టేషన్ని ధ్వంసం చేయాలని విద్యార్థులందరూ కలిసికట్టుగా కావాలని వేసిన ప్లాన్ అంతే కదా హెడ్వైట్ గారు? ఇలా రౌండప్ చేయడం వల్ల మిస్టర్ హెడ్వేట్ గారి విద్యార్థులకు ఏ హాని జరగదు. కానీ దీనివల్ల మా పోలీసులకు ఏం జరగకూడదనేదే మా ముందు చూపు. లెట్స్ హావ్ ఎ టర్న్ ఫర్ ద మీడియా. యాస్ యువర్ విష్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ తనీష్, ముద్దాయిని ప్రవేశపెట్టండి. హలో. What? ఏమైంది మేడం? పోలీసులకున్నంత కాకపోయినా మాకు కూడా కొంచెం తెలివి ఉంది. నిన్న రాత్రి మీరు సహాయం కోరిన వారెవరో మేము కనిపెట్టేశాం. ప్రముఖ రాజకీయ నాయకుడు సదానందం, హత్య చేయబడ్డ వేదిక ఫాదర్. ఏసీపీ మేడం గారు అరగంట అన్నారు, కానీ ఇప్పుడు గంట అయింది. ఇంకా తను ఎక్కడున్నాడో చెప్పలేదు. వీళ్ళు ముద్దాయి అంటున్న మా కాలేజ్ విద్యార్థి రోషన్ నిరపరాధి. అతను ఇప్పుడు మా కాలేజ్ హాస్టల్లోనే ఉన్నాడు. చూపిస్తాను. హాయ్ రోషన్. హాయ్ సార్. మీడియా వాళ్ళకి మన హాస్టల్ బోర్డు చూపించు. చూడండి. Go
నాకు చాతనం చేశాం. ఐ కెన్ రీడ్ యువర్ లిప్స్ బట్ స్టిల్ ఐ రెస్పెక్ట్ యూ యాజ్ ఎ ఉమన్. మా పోలీసుల గురించి తెలుసు కదా, నీ మీద ఆల్రెడీ రెండు కేసులున్నాయి, ఇంకో రెండు తగిలించి లోపలేశాననుకో, మూసుకొని ఊచల లెక్క పెట్టుకుంటావు. రాజా రవివర్మ చాలా మంచి పేరు సార్. మరి రాజా అన్న పేరు కలేజా ఉన్నవాడికే ఉండాలి, వినలేదా? బొబ్బిలి రాజా. నిజమైన హంతకుల్ని పట్టుకోలేక పోలీసులు ఎన్ని పాటలు పడతారో ఇప్పటికైనా అర్థమైందిగా. మాకు స్టూడెంట్ గ్రూప్ ఉంది, గివ్ అస్ 10 డేస్ టైం, కరెక్ట్గా 10 రోజుల్లో నిజమైన హంతకుల్ని తీసుకొచ్చి మేం మీ ముందు నిలబెడతాం. అంతవరకు కాలేజ్ లోపలికి పోలీసులు రాకూడదు. 10 రోజుల్లో పది రోజులు టైం ఉంది కదా అని పోలీసులకు దొరకకుండా తిరిగితే సరిపోదు. పోలీసుల కంటే ముందు మనం హంతకుడిని కనుక్కోవాలి. నిజమైన హంతకుడు మనకు దగ్గరలోనే ఉన్నాడు. మీరే చెప్పారు కదా సార్, అసలే హంతకుడు క్యాంపస్ బయట ఉన్నాడని. అది పోలీసుల నుంచి మిమ్మల్ని రక్షించడానికి నేను వేసిన ప్లాన్. కానీ నిజమైన హంతకుడు ఎవరో త్వరలోనే బయటకు వస్తుంది. వాడో తెలివైన క్రిమినల్, అది రోషన్ కావచ్చు, మహేష్ కావచ్చు, గోకుల్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మన కదలికలు దగ్గరుండి గమనిస్తున్న మణి కూడా కావచ్చు. బట్ హంతకుడి కంటే హంతకుడికి సహాయం చేసిన వాడికి ఎక్కువ శిక్ష పడుతుంది. మీకు విషయం తెలుసా, మన ఒక్కొక్కరిలో ఒక్కో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దాగున్నాడు. మనలో ఉన్న ఆఫీసర్ అవసరమైనప్పుడు బయటకు వస్తాడు. అతన్ని మంచి కార్యానికి ఉపయోగించుకుందాం. నన్ను కూడా ఒక ఆఫీసర్ లా అనుకోవచ్చు కదా సార్. ఆఫీసర్ నువ్వా? తట్టుకోగలవా? తట్టుకుంటాను సార్. అయితే మీరు ప్రతిజ్ఞ చెయ్యండి. విజన్ ఉన్న నిజం అడుగేస్తే భూకంపం, భయం 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 ఆనయనం, పదునగు శక్తి ఉన్న కలం కదిలిందో కలకలం, క్షణం 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 సంచలనం, రంగంలో కొచ్చాడో రక్షణగా నిలిచాడో, తన గురినే పెట్టాడో రాదు వివాదం, చీకటి ప్రతుకుల ఎర్రకమంటే ఒక ఆయుధమై తను వంటక ఉంటాడు. సాధ్యమైన తత్వం యోచించే విషయంలో నిరంతరం ధ్యానం అధ్యయనం, అతనుక నడుస్తున్న యంత్రం కుతంత్రుల చేదనలో, శత్రుగణం పైన నిప్పు కణం, అవకాశం ఇస్తాడు వారి చూపమంటారు, దారి చూపిస్తాడు ఈ దారి మార్చమంటారు, పరీక్షలే పెడతాడు, ప్రతి అడుగు గమనిస్తాడు, నీ
నీలో మంచిని నీతో ఉంచి నీ చెడునే తుంచి పరీక్షిగా మా మాతనే సార్ వచ్చేసారు. హాయ్. హలో. నమస్తే. మై డియర్ ఫ్రెండ్స్, నా ఆహ్వానాన్ని మన్నించి సినిమా ఓపెనింగ్కి విచ్చేసిన మీ అందరికీ సాధారణ స్వాగతం. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు దొరకకపోయినా, శత్రువులు కానీ మిత్రులు కానీ కోఆపరేట్ చేయకపోయినా, ఒక మహోన్నత వ్యక్తి తానే నిర్మిస్తానని ముందుకొచ్చాడు. అతను ఇప్పుడు మీ అందరికీ పరిచయం చేస్తాను. ఇష్టం డియర్ ఫ్రెండ్స్, కాపీటర్ చేసుకున్న కళామ తల్లి అంటే ఎంతో గౌరవం ఈ వ్యక్తికి. సినిమా మీద ఉన్న మక్కువతో కష్టపడి సంపాదించుకున్న ఊళ్ళో ఉన్న భూములన్నీ అమ్మేసి సినిమా నిర్మించడానికి ముందుకొచ్చాడు. ఇది ఒక ఇన్వెస్టిగేషన్ సినిమా. ఆఖరి నిమిషం వరకు అంతకులు ఎవరనేది సస్పెన్స్గానే ఉంటుంది. మా ప్రొడ్యూసరే రావణ రామచంద్ర ఆ అంతకుడు వేషం వేస్తున్నాడు. నేనే సినిమాలో హీరో. బహుముఖ ప్రతిభ కలిగిన నన్ను నమ్మి ఈ బాధ్యత నాకు అప్పగించాడు. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను. 8 ఫైట్స్, 6 సాంగ్స్, మధ్యలో కొన్ని సీన్స్. యథావిధిగా ఈరోజు పూజ. మా ప్రొడ్యూసర్ రావణ రామచంద్ర గారు నా చేతుల మీదుగానే జరిపించాలని కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. మీరెవరో గుర్తుకు రావటం లేదు. నేను మీ అభిమాని సార్. ఇది మీరందరూ వినాలి. నాకు కూడా అభిమానులు ఉన్నారు. మీతో ఒక సెల్ఫీ తీసుకోవాలి సార్. మనల్ని కేసులో ఎలాగైనా ఇరికించాలని చూస్తున్నారు. ఇంతవరకు మనకు ఏ విధమైన ఆధారం దొరకలేదు. మనం హంతకుణ్ణి పట్టుకోలేకపోతే రోషన్ని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత మనం ఏం చేసినా నో యూస్. రోషన్ మీ అమ్మా నాన్న విడిపోయి చాలా కాలం అయిందిగా. అవును సార్. వాళ్ళిద్దరూ విడిపోయి దాదాపు ఎన్నేళ్ళయింది? 3 అయింది సార్. నువ్వు వాళ్ళిద్దరిని కలపాలి. ఒకవేళ ఈ కేసులో నువ్వు అరెస్ట్ అయ్యి లోపలికెళ్తే వాళ్ళిద్దరితో మాట్లాడే మనిషి కూడా ఉండడు. అందుకే నువ్వు వాళ్ళిద్దరిని ఒప్పించాలి. ముందా పనిచేయి. సరే సార్. ఎడి, ఒక్క నిమిషం. రోషన్ నాతో మాట్లాడాడు. ఈరోజు రాత్రి డిన్నర్ ఉంది, మీరు రావాలని చెప్పాడు. హోటల్లో అరేంజ్ చేశాడంట. మీరు రావాలి నా సంతోషం కోసం. నేను వస్తాను. రోషన్ ఫ్రెండ్స్ కూడా వస్తారు. హ్యాపీ యానివర్సరీ సార్. థ్యాంక్ యూ. ఇక వాళ్ళు వాళ్ళ లోకంలో ఉంటారు, వాళ్ళకి మనతో పని లేదు. మనం బయటికి వెళ్ళి పార్టీ చేసుకుందాం. ఓకే సార్, హోప్ యూ జాయిన్ అస్ లేటర్. పదం. Cheers. Excuse me. Hello. నువ్వెందుకు వచ్చావు? వాళ్ళు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయారు.
మెల్లిగి నేను వచ్చాను. ఎరా, ఏమైంది? కమల తనకి మ్యారేజ్ ఫిక్స్ చేశారంట. ఓసారి మాట్లాడాలి అంటుంది. కమల వింటానికి బాగుంది, మంచి పేరు. ప్రేమించడం తప్పు కాదు, ఆ ప్రేమ మనల్ని నమ్ముకున్న వాళ్ళని దూరం చేయకుండా చూసుకోవాలి. అది తెలుసుకుంటే చాలు. మరో మార్గం లేదు సార్. నన్ను నమ్ముకునే తన బయటకు వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు, మీ కూడా మేముంటాం. తను ఎక్కడికి రమ్మంది, ఎలా వస్తుంది? క్యాబ్లో బీచ్ రోడ్లో వెయిట్ చేస్తానని చెప్పింది. నువ్వు వెళ్ళి పికప్ చేసి తీసుకురా. ఇదిగో బైక్కి, మిగతా విషయాలన్నీ మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళరా. వాడు మందు కొట్టి వెళ్తున్నాడు, నీ పన్ను కానీ. ఈ ఎస్ఐ రామచంద్ర గారు సస్పెన్షన్లో ఉన్నారు కదా. ఆ విషయం తెలుసులే, నీకు తెలిసిన వాళ్ళు ఇంకా ఉన్నారు కదా. ప్రతిఫలం లేకుండా నువ్వు ఏ పని చేయవు కదా, ఇస్తా చెయ్యి. వాడి దగ్గర బండి తీసుకో. సరే, ఏంటి విషయం? విషయం తెలిస్తే కానీ రావారా? పదరా. కమలే కదా? అవును. కిందకి దిగండి. ఏంటి సార్? వేదిక హత్య కేసుకు సంబంధించి మహేష్ ని కస్టడీలోకి తీసుకున్నాం. భయపడాల్సిందేమీ లేదు, తను నిరపరాధే, విచారించి పంపించేస్తాం. మహేష్కి ఏమీ కాదు, తను భవానీ మేడం దగ్గరే ఉన్నాడు. మీరు ఒకసారి స్టేషన్కి వస్తే సరిపోతుంది. వెళ్దామా? వెళ్దాం. ఇది పోలీస్ స్టేషన్ కాదు కదా? ఇది ఏసీపీ గారి ఇల్లు, దిగండి. మేడం ఉన్నారా? మేడం వస్తారు, మీరు దిగండి. దిగను, మేడం రానివ్వండి. దిగవే. ఎందుకు దిగవే చెప్తాను? మీరందరూ కలిసి నాటకాలు అంటున్నారా? పోలీసుల దగ్గర మీ నాటకాలా?
నువ్వు ఒక సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్వి, మరెందుకు వేసుకున్నావు ఈ డ్రెస్? ఎలా వచ్చింది ఆ పోలీస్ జీపు? ఎవరు చెప్పారు నీకు ఈ అమ్మాయిని తీసుకురమ్మని? చెప్పు. వేదిక హత్య కేసుకు సంబంధించిన అసలు ముద్దాయిని దొరకకుండా కాపాడడం కోసం పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారని ఈ కేసుతో ముడిపడి ఉన్న మహారాజా కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎడ్వర్డ్ లివింగ్స్టన్ తెలియజేశారు. ఇందులో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉందంటున్నారు, దీనికి మీ సమాధానం ఏంటి? యాక్చువల్లీ ఈ కాలేజ్ పర్మిషన్ లేకుండా పోలీసులు లోపలికి ఎంటర్ అవ్వకూడదని గవర్నమెంట్ ఆర్డర్ ఉంది. అందువల్లే మేము ఇన్నాళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మాకు పర్మిషన్ వచ్చింది, సో మా డ్యూటీ మేము చేయక తప్పదు. థ్యాంక్ యూ. ఆఫీసర్స్, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉండాలని తెలిసింది. ఎంతో కష్టపడి ఇక్కడికి రావాల్సి వచ్చింది. లుక్ ఆఫీసర్స్, నిన్న రాత్రి నుంచి మా ప్రొడ్యూసరు కనబడలేదు. అన్ని విషయాలు మీకు త్వరలోనే తెలుస్తాయి. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. శిష్య, కార్లో ఏసీ అండి. పోలీసులకి క్యాంపస్కి మధ్య జరుగుతున్న యుద్ధం ఈ రోజుతో ముగుస్తుంది. వేదిక హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ అకాల మరణం, హత్యో ఆత్మహత్యో ఈ రెండిట్లో ఏదన్నది ఈ రోజు తేలిపోతుంది. నేటితో నేను తీసుకున్న 10 రోజుల గడువు ముగుస్తుంది. కమల, ఈ కమల ఒక జర్నలిస్ట్. వేదిక క్లోజ్ ఫ్రెండ్ అయిన ఈ కమల మహేష్ గర్ల్ ఫ్రెండ్ అని తెలిసాక మా పని చాలా సులువైంది. వేదిక హత్య ముందు ఏదైతే జరిగిందో అలాంటి ఒక ఇన్సిడెంట్ని నేను నా స్టూడెంట్స్ కలిసి రిక్రియేట్ చేశాం. తననక్కడ పెట్టింది మేము ఆడిన నాటకంలో ఒక భాగమే. ఏం చేయాలనుకున్నప్పుడు మాకు హింట్ ఇచ్చింది క్యాంటీన్ మణి. మా అన్వేషణలో మాకు దొరికిన ఆధారం సస్పెండ్ అయిన ఒక పోలీస్ ఆఫీసర్ జీవన్. నా ప్రొడ్యూసరు, అయ్యో నా సినిమా ప్రొడ్యూసర్ పోయాడు. ఒక సాధారణ సబ్ ఇన్స్పెక్టర్ అయిన రామచంద్ర కెప్టెన్ రాజ్తో సినిమా తీస్తున్నాడంటే ఏమనుకోవాలి? ఊర్లో ఉన్న స్థలం అమ్మి తీస్తున్నానని చెప్తాడు, కానీ తనకి ఊర్లో స్థలమే లేదు. కానీ ఈ సిటీలో అక్కడ ఇక్కడ అని కాదు, చాలా బ్యాంకుల్లో కోట్ల రూపాయలతో ఖాతాలున్నాయి. ఇంత డబ్బు ఈయనకు ఎక్కడిది? ఏ సోర్సెస్ ద్వారా వచ్చింది? అంతేకాదు, వేదిక హత్య కేసుకు ఈయనకు ఏంటి సంబంధం? అదంతా తన నోటి నుంచే విందాం. చెప్పు రామచంద్ర, అందరికి తెలియాలిగా. ఉన్నది ఉన్నట్టు చెప్పు రామచంద్ర, క్యాంపస్లో ఉన్నాం, స్టూడెంట్స్ అంగా తెలుసుగా. జరిగింది ఏంటంటే, దీనంతటికీ కారణం మిస్టర్ తనీష్, మీ ఆటలు ఇక్కడ సాగు, చుట్టూ స్టూడెంట్స్ ఉన్నారు. నువ్వు చెప్పు రామచంద్ర. వెనక ముందు ఎవరు లేక అనాథగా తిరుగుతున్న ఈ తనీష్ని విద్యాబుద్ధులు నేర్పించి పెద్దవాడిని చేసి కృష్ణదాస్ గారు తన దగ్గర పెట్టుకున్నాడు. తనతో నా పరిచయం అక్కడే. తనీష్ని పెద్ద చదువులు చదివించి ఐపీఎస్ని చేసింది కృష్ణదాస్ గారి.
12 సంవత్సరాల ముందు రాజకీయ హత్య పేరుతో కృష్ణదాస్ గారు చంపబడ్డారు. దానికి కారణం తనీషేగా. నిజం చెప్పు. హదొదలే, పార్టీ ప్రెసిడెంట్ సదానందం గారు అమ్మాయి వేదిక మీకెలా శత్రువైంది? అది అది మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. లాస్ట్ ఇయర్ అక్టోబర్ 25వ తేదీ మదర్ థెరెసా కాలేజీలో జరిగిన ఒక ఫంక్షన్కి ముఖ్య అతిథిగా మినిస్టర్ సీతాలక్ష్మి గారు వచ్చి గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ ఫంక్షన్కు సంబంధించి మాట్లాడడానికి వేదిక తన ఫ్రెండ్ గెస్ట్ హౌస్కి కలవడానికి వెళ్ళినప్పుడు మినిస్టర్ గారు అక్కడే ఉన్నారు. పార్టీ వ్యవస్థాపకుడైన కృష్ణదాసు భార్య మంత్రి సీతాలక్ష్మితో తనీష్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన కృష్ణదాసును చంపేశాడు. ఆ హత్యను రాజకీయ హత్యగా చిత్రీకరించాడు. ఆ తరువాత జరిగిన బై ఎలక్షన్స్ లో కృష్ణదాసు భార్య సీతాలక్ష్మి గెలిచి మంత్రి అయ్యింది. రామచంద్ర, తనీష్లు సీతాలక్ష్మి ఆస్తులకు బినామీలుగా మారారు. వేదిక, నేనే. మినిస్టర్ సీతమ్మలక్ష్మి ఎక్కడున్నారో కనిపెట్టాను. రియలీ? నేను ఏఎస్పీ గెస్ట్ హౌస్ దగ్గర నుంచి మాట్లాడుతున్నా. నువ్వు త్వరగా వస్తే మంచిది. ఓకే ఓకే, వచ్చేస్తా. నువ్వు గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళు, ఆవిడ అక్కడే ఉన్నారు. నీ పని అయ్యాక నాకు ఫోన్ చేయి, నేను వస్తాను. సార్, నేను సీతాలక్ష్మి మేడం ని కలవడానికి వచ్చాను. సీతాలక్ష్మి మేడం ఎక్కడ ఎందుకుంటుంది? నువ్వెవరు? సార్, నా పేరు వేదిక, పార్టీ ప్రెసిడెంట్ శివానందం గారి అమ్మాయిని. ఈ రోజు మా కాలేజీలో ఒక ఫంక్షన్ ఉంది, మేడం గారు వస్తానన్నారు. మేడం గారికి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ తర్వాత మేడం ఇక్కడ ఉన్నారని తెలిసింది, వచ్చాను. ఇక్కడ ఎవరు చెప్పారు? నాతో చదువుకున్న ఒక అమ్మాయి, ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. ఇది ఏసీపీ తనీష్ గారి గెస్ట్ హౌస్. మీరు మినిస్టర్ని కలవాలంటే మినిస్టర్ పిఏ దగ్గర కదా వెళ్ళాలి. పిఏని కలిస్తే తెలియదని చెప్పారు. మీరు ఇల్లు అక్కడ ట్రై చేసుకోండి, వెళ్ళండి. ఏంటి, నువ్వు ఇక్కడే ఉన్నావా? ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదు పదా. ఎందుకు కంగారుపడుతున్నావు? ముందు కార్తీ చెప్తాను. ఏంటి సార్? పార్టీ ప్రెసిడెంట్ శివానంద్ గారి అమ్మాయి వేదిక వచ్చింది మేడం గురించి. ఇది ఏసీపీ గారి గెస్ట్ హౌస్ అని చెప్పి పంపించేశాను. నాకెందుకో డౌట్గా ఉంది సార్. తను ఒక్కతే వచ్చిందా? ఒక్కతే సార్. సార్, నువ్వు వెళ్ళు. ఎలక్షన్స్కి ఇంకా 8 నెలలే ఉన్నాయి. ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న లీడర్ కృష్ణదాసు భార్యని నేను. మన అక్రమ సంబంధం బయటకు తెలిస్తే. నో, ట్రస్ట్ మీ. ఆ రామచంద్రన్ నమ్మొచ్చంటావా? ఖచ్చితంగా నమ్మొచ్చు. వెదవ్ విషయాలేస్తే వాడి గుండెల్లో దిగే 4 బుల్లెట్లు నా గన్ నుంచే వెళ్తాయి. నాకు ఆ వీడియో క్లిప్ కావాలి. మన గురించి తెలుసుకున్న వారెవరూ ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. అక్టోబర్ 25వ తేదీన మదర్స్ కాలేజీలో జరిగిన ఫంక్షన్కి మినిస్టర్ సీతాలక్ష్మి వచ్చారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మేడం. లిప్ రీడర్ సహాయంతో మంత్రి ఏం మాట్లాడారో నేను తెలుసుకున్నాను. వేదిక, నువ్వు నా కోసం ఏసీపీ తనీష్ గెస్ట్ హౌస్కి వచ్చావు కదా? నీతో వచ్చిందెవరు? అక్కడేం జరిగిందో నువ్వు చూడలేదు, వెళ్ళలేదు. అర్థమైందిగా? తన మాటలకు వేదిక భయపడింది. ఆ తరువాత వేదిక తన ఫ్రెండ్ కమలను కలిసింది. నేను ఏసీపీ గెస్ట్ హౌస్కు వెళ్ళినప్పుడు నాతో పాటు ఇంకెవరో ఉన్నారనే విషయం తెలిసిపోయింది. ఏసీపీ ఈ విషయం చాలా సీరియస్గా తీసుకున్నాడు. నిజం చెప్పు, నువ్వు అక్కడ ఏం చూసావు? డిలీట్ చేసే, వెంటనే డిలీట్ చేసే. మనకి ఇవన్నీ వద్దు. నీకు అర్థం కావట్లేదు దీని వాల్యూ ఏంటో. ఇది మామూలు వీడియో క్లిప్ కాదు,
కృష్ణదాస్ గారి హత్య కేసు ఈ క్లిప్పింగ్ తో ముడిపడింది. సాధారణమైందైతే దీన్ని డిలీట్ చేయొచ్చు. ఒక జర్నలిస్ట్ గా నాకు ఇది నా కెరియర్ కి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. అంతవరకు నువ్వు నాతో ఉండాలి. వేదికకి ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఉన్ని కృష్ణన్కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పడానికి రమ్మంది. మణి ఆ విషయాన్ని రామచంద్రకు తెలియజేశాడు. డ్రంకన్ డ్రైవ్ కేసులో ఉన్ని కృష్ణను అరెస్ట్ చేశారు. ఏసీపీ తనీష్ అక్కడ ప్రత్యక్షమైంది రామచంద్ర ప్లాన్ ప్రకారమే. ఒకసారి బయటకు వస్తారా? కొద్ది రోజుల క్రితం మీరు ఒంటరిగా ఒకరిని కలుసుకోవడానికి వెళ్ళారు కదా, వెళ్ళచ్చు. ఆ రోజు నీతో పాటు వచ్చింది ఎవరు? నిన్నిక్కడికి పంపించిన ఆ పార్టీ వాళ్ళెవరు? నేను ఒక్కదానే వచ్చాను. రామచంద్ర, నువ్వే దీని కరెక్ట్, నిజం కక్కిచ్చు. కోల్పోయింది. ఇందాక స్పృహ కోల్పోయింది, ఇప్పుడు జీవితాన్నే కోల్పోయింది. కాకపోతే చిన్న పని చేయాలి. బాడీని ఫుల్గా వాష్ చేసి ఫింగర్ ప్రింట్స్ లేకుండా చేయాలి. ఫోరెన్సిక్ రిపోర్ట్లో కూడా ఈ హత్య ఎవడు చేశాడో అంతు పట్టకుండా జుట్టు పిక్కుని చావాలి. బాడీ తీసుకెళ్ళి హాస్టల్ దగ్గర పడేసాయి. అలాగే స్టేషన్లో ఉన్న ఉన్నికృష్ణను రిలీజ్ చేసాయి. సార్, ఉన్నికృష్ణ వేదికను చంపాడు సార్. Thank you.
నాకు తెలుసు వేదికని ఎవరు చంపారన్నది. లైట్ హౌస్ దగ్గర వాచ్మెన్ చెప్పాడు మీరే స్వయంగా వచ్చి వేదికని కారులో తీసుకెళ్లారని. ఏ సాక్ష్యం మిగలడానికి వీల్లేదు. బీచ్ రోడ్లో వాచ్మెన్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అదే రేపు న్యూస్ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి. ఉన్న ఒకే ఒక సాక్షి ఆ వాచ్మెన్ను చంపేశాం. ఉన్ని కృష్ణను విచారించడం కోసం తనీష్ అక్కడికి వచ్చాడు. సార్, కమిషనర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. చెప్పు, నువ్వే కదా వేదికను చంపింది. వేదికను చంపింది నేను కాదు. మర్యాదగా ఒప్పుకో, నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. వద్దు, అలా చెప్పను. చంపింది మీరు, నేనే నిజాన్ని బయటికి వెళ్ళి అందరికీ చెప్తాను. నీలా నిజాయితీగా ఉన్నవాళ్ళు ఉండాల్సింది ఇక్కడ కాదు. ఉన్నికృష్ణ సూసైడ్ చేసుకున్నాడన్న న్యూస్ అరగంటలో నాకు తెలియాలి. మన చేతికి మట్టంటుకోకూడదు. Thank you.
న్యాయం కోసం పోరాడాల్సిన పోలీస్ నీతి నియమాలు తప్పితే వాడు సమాజంలోనే కాదు ఈ లోకంలోనే ఉండకూడదు. మా లివింగ్ స్టాండ్ గారిని కలవాలి. మీరు ఇక్కడ ఎంత కూడా చేసినా ఏం ప్రయోజనం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి ఏంటి ప్రాబ్లం? సైలెన్స్! మేము ఎడ్వర్డ్ లివింగ్ స్టాండ్ ని కలవాలి. మంత్రి సీతాలక్ష్మి అరెస్ట్. విద్యాశాఖ మంత్రి సీతాలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనే సార్ ఎడ్వర్డ్ లివింగ్ స్టాండ్. Yes, I am Edward Livingston. ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్. తోడబుట్టిన వాళ్ళు లేరు, బంధువులు లేరు, నో ఫ్యామిలీ, నో ఫ్రెండ్స్, నో బడి. భయం లేదు, నాకున్నదొక్కటే వృత్తి మీద గౌరవం. అది చూసే మహారాజా కాలేజీకి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. కానీ వీళ్ళు నన్ను 3 నెలలుగా కస్టడీలో ఉంచారు. ఏదో దేశ ద్రోహిలాగా, ముద్దాయిలాగా. ఇన్ అన్ అన్లాఫుల్ కస్టడీ సార్, అది కాదు. వాట్ క్రైమ్ డిడ్ ఐ కమిట్? స్పీక్ అవుట్ ప్లీజ్. పోలీసులైనా కావచ్చు, గవర్నమెంట్ అయినా కావచ్చు, ఒక నిరపరాధిని అయినా నన్ను 3 నెలలు కస్టడీలో ఉంచారు. దీని మీద నేను కోర్టుకు వెళ్తాను, అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాను. ఐ విల్ సీ టు ఇట్ దట్ యు ఆర్ టేకెన్ టు టాస్క్. ఐ స్వా. ఎడ్వర్డ్ ప్లీజ్ 1 మినిట్. మరి ఎడ్వర్డ్ పేరుతో వచ్చిన ఆయన ఎవరు? ఆయన మీ ప్రొఫెసర్ కాదు, హీస్ ఎ పోలీస్ ఆఫీసర్, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫ్రమ్ ద సెంట్రల్ ఫోర్స్. ఎ డేరింగ్, a dynamic police officer of iconic stature, the great Shankar IPS. Macho man. Hey.